స్త్రీల గురించినటువంటి పాటలు మరి అందరు కూడా పాడడానికి సిద్ధపడండి. మనము ప్రారంభ ప్రార్థనతోటి ఈ ఉమెన్స్ కాన్ఫరెన్స్ సర్వీస్ని, ఫస్ట్ సర్వీసు నెలలో ఒకసారి జరుగుతున్నటువంటి ఒక సర్వీస్ని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి విద్దాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు నైనా స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలమే నీతో గడపడానికి నీలో ఉండేటువంటి కొన్ని విషయాలు, గుణాలను మేము తెలుసుకోవాలని, మరి స్త్రీలు సమాజంలో గొప్పవారుగా ప్రతి ఒక్కరి యొక్క విజయం వెనక, ప్రతి ఒక్కరి యొక్క పతనం వెనక స్త్రీ ఉంటుందని, విజయానికైనా అపజయానికైనా స్త్రీయే కారణం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, అదే ఆ స్త్రీకి జ్ఞానం లేకపోతే అదే చేతులతో ఇల్లును కూలగొట్టుకుంటుంది. మరింటి వాక్యాలను బట్టి భయంతో భక్తితో బ్రతకవలసినటువంటి అనేక మంది కుటుంబాలలో ఇష్టానుసారమైనటువంటి జీవితాలు బ్రతుకుతూ, జ్ఞానము లేక వివేకము లేక అవివేకముతో అజ్ఞానముతో బ్రతుకుతున్న నేటి క్రైస్తవ స్త్రీలకు నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మేము కొన్ని విషయాలు తెలియచేయడానికి, అనేక కుటుంబాలు కట్టబడడానికి, అనేక మంది కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి, వారి కుటుంబంలో ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఈ ఉమెన్స్ కాన్ఫరెన్స్ సర్వీస్ ద్వారా నేర్చుకొని చుండగా ఆత్మ సహాయము తండ్రి మా అందరికీ కూడా అనుగ్రహించండి, సహాయం దయచేయండి. పరలోకంలో నుండి ఇక్కడ జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారని నమ్ముతున్నాము. ఎవరి యొక్క హృదయం అయితే నీ మాటల వైపు మరలించడానికి సిద్ధంగా ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము, సహాయం దయచేయండి. విలువైన మాటలు నిష్ప్రయోజనం కాకుండా విలువైన జీవితాన్ని బ్రతుకుతూ అనేక మందికి విశ్వాస జీవితాన్ని కనపరిచేటువంటి గొప్ప పాత్రం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రానయ్యున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ఆసక్తిని కలిగించడానికి కృప చూపించండి, సహాయము దయచేయండి. ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా ఆరంభిస్తుండగా, కేవలం ప్రార్థనతో ఆరంభిస్తుండగా తండ్రి, ఈ ప్రార్థన ద్వారా మరి ఆది నుండి అంతం వరకు మీరు మాతోటి అధ్యక్షులుగా ఉండి ఇక్కడ జరుగుతున్న ఆరాధన అంతటి వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు వచ్చిన ప్రతి ఒక్కరు పొందుకోవడానికి కృప చూపించమని, ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరే సక్రమంగా క్రమంగా మరి అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించడానికి నీ ఆత్మ సహాయాన్ని అందరిపై అనుగ్రహించమని, నీ కృపతో నింపమని, నీ మహిమతో మా అందరినీ నింపమని కోరుతూ నీకు మరుడు మా రక్షకుడైన క్రీస్తు వారి నామని ప్రార్థనలు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకేనండి, చాలా సంతోషం. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసు క్రీస్తు వారి నామంలో హృదయపూర్వక ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఈ సర్వీస్కి నిజంగా మన జీవితంలో చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈరోజు చాలా విషయాల పట్ల మనము అవగాహన తెచ్చుకోగలుగుతున్నాము. ఎవరెవరైతే ఇంకా రాలేదో, మీకు తెలిసిన వారు, లేదంటే మీరు ఆ స్టేటస్ని, ఆ పోస్ట్ మనకు వచ్చింది కదా, దానికి లింక్ చేసి మన లింక్ కూడా మీరు పెట్టి జాయిన్ అవ్వండి అని మీకు తెలిసిన ఎవరైనా సరే బంధువులు ఎవరైనా ఉంటే చూడండి, ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని వినబోతున్నారు. ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనతో ఈరోజు దాదాపు చాలా విషయాలు చాలా సేపు మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వాక్యానికి సిద్ధపాటుగా కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. స్త్రీ సమాజంలో, సంఘంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, మరి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి అనేటువంటి మరి అనేకమైనటువంటి సందర్భాల్లో కవులు అయినటువంటి వారు చాలా పాటలు పాడారు, కట్టారు. సో అందులో మీకు తెలిసినటువంటివి స్త్రీలకు సంబంధించి, స్త్రీలు బలపడడానికి, స్త్రీలు ఆశీర్వదించబడడానికి, స్త్రీలకి ఉన్నటువంటి గుణాలను సంబంధించిన పాట ఎవరైనా పాడాలి అనుకుంటే మీ అందరికీ కూడా ఆహ్వానం. ఇది రికార్డెడ్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రికార్డ్ అవుతుంది. మరి దీన్ని యూట్యూబ్లో కూడా మనకి అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, దేవుని మహాకృపను బట్టి ఎలాంటి ఆటంకాలు జరగకపోతే. కాబట్టి మరి స్త్రీలకు సంబంధించినటువంటి పాటలు పాడుతూ మరి
మీరు ఇమీడియట్లీగా ఆ స్టేటస్ ని మీరు లింక్ చేసి పెట్టి జాయిన్ అవ్వమని పర్సనల్ గా మెసేజ్ కూడా పెట్టండి. చాలా విలువైన మాటలు వినబోతున్నారు క్రైస్తవ సమాజంలో. మరి ఈ టైప్ ఆఫ్ లో ఎనీ గూగుల్ సెర్చ్, ఎనీ యూట్యూబ్ సెర్చ్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు చెప్పేటువంటి మాటలు మీకు దొరకవు. అంతగా దేవుడు సిద్ధం చేశాడు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుడు నామాన్ని ఘనపరుద్దాం, మహిమపరుద్దాం, స్తుతిద్దాం. ఆ స్తుతి కీర్తన ఒకటి ప్రారంభం పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మరి మనం చేస్తూ అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచండి. వీలును బట్టి, వీలుంటే విత్ వీడియో లేదంటే విత్ అవుట్ వీడియో. విత్ వీడియో వితౌట్ వీడియో వితౌట్ వీడియో వితౌట్ ఇక్కడ నుండి విత్ తోటి రావాలి. విత్ రైట్. థ్యాంక్ యూ. నా వాయిస్ క్లారిటీగా ఉందన్న. ఇక్కడ కొంచెం గాలి వర్షం. గాలి వర్షం ఉన్నప్పుడు మీరేం చేయాలంటే మీరు పెంచాలి వాయిస్. అది క్లారిటీ ఉండదు మనకి, వర్షం ఉండదు, గాలి ఉండదు, మీరు క్లారిటీ ఉండదు అంటే మీరు గట్టిగా పెంచాలన్నమాట. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. అందరికి కూడా ప్రైజ్ లాడండి. పాట పాడడానికి ఎవరు రజనీ సిస్టర్ హ్యాండ్ రైట్ చేశారు. సెకండ్ పాట మీరు కూడా పాడడానికి సిద్ధంగా ఉండండి. వెరీ గుడ్. అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలండి. ఒక చక్కని పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాము. హల్లెలూయా. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తులుగా ఉండాలని ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తులుగా ఉండాలని ఆశ ఉందయా, నాలో బ్రతకాలని ఆశ ఉందయా, నీతో నడవాలని నా ఆశలు తీర్చు యేసయ్యా, నా ఆశంతా నీవేనయ్యా, నా ఆశలు తీర్చు యేసయ్యా, నాశంతా నీవేనయ్యా. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తులుగా ఉండాలని అత్తను ప్రేమించినరు తమ్మలా జీవించాలని ఆశ ఉన్నది, జ్ఞానము కలిగి తిలాగా జీవించాలి ఆశ ఉన్నది, అత్తను ప్రేమించినరు తమ్మలా జీవించాలని ఆశ ఉన్నది, జ్ఞానము కలిగిన గుణవతిలాగా జీవించాలని ఆశ ఉన్నది, ప్రాణము వెంటనే తృప్తి పరిచినావు, ప్రాణము వెంటనే తృప్తి పరిచినావు, నాశలు తీర్చిన నా యేసయ్యా. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తులుగా ఉండాలని ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తులుగా ఉండాలని నీ సాక్షిగా మారిన సమరయ శ్రీలాగా జీవించాలని ఆశ ఉన్నది, జనుల కొరకు ప్రార్థించిన ఎస్తేరులా ప్రార్థించాలని ఆశ ఉన్నది, నీ సాక్షిగా మారిన సమరయ స్త్రీలాగా జీవించాలని ఆశ ఉన్నది, జనుల కొరకు ప్రార్థించిన ఎస్తేరులా ప్రార్థించాలని ఆశ ఉన్నది, ప్రార్థించిన వెంటనే రక్షించావు, ప్రార్థించిన వెంటనే రక్షించావు, నా ఆశలు తీర్చిన నా యేసయ్యా.
ఆశైతే ఉంది సయా, అలనాటి భక్తులుగా ఉండాలని, సత్క్రియలను చేసిన తబితమ్మలా జీవించాలని ఆశ ఉన్నది. క్రీస్తును వెదకిన మగ్ధలేనిలా నిన్ను వెదకాలని ఆశ ఉన్నది. సత్క్రియలను చేసిన తబితమ్మలా జీవించాలని ఆశ ఉన్నది. క్రీస్తును వెదకిన మగ్ధలేనిలా నిన్ను వెదకాలని ఆశ ఉన్నది. వెదకిన వెంటనే కనబడినావు, వెదకిన వెంటనే కనబడినావు, నా ఆశలు తీర్చిన నా యేసయ్యా. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తులుగా ఉండాలని. ఆశైతే ఉంది యేసయ్యా, అలనాటి భక్తులుగా ఉండాలని. ఆశ ఉందయా నీలో బ్రతకాలని, ఆశ ఉందయా నీతో నడవాలని, నా ఆశలు తీర్చు యేసయ్యా. నా ఆశంతా నీవేనయ్యా, నా ఆశలు తీర్చు యేసయ్యా, నా ఆశంతా నీవేనయ్యా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అన్న. వావ్, సూపర్, వండర్ఫుల్ అన్నమాట సాంగ్. చాలా ఆశ కలిగినటువంటిగా మరి స్త్రీలందరూ కూడా ఉండాలి. ఆశ అయితే ఉంది కానీ మరి ఏంటి ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఏమైతే సిస్టర్ అయిపోతే సిస్టర్ ఆశ అయితే ఉంది, నెక్స్ట్ ఏంటి అసలు? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? సొసైటీకి, మీకు కాదు జనాలు. మీ వాయిస్ రావట్లా. ఈ పాట ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ప్రతి ఒక్కరూ అలా ఉండాలని ఆశ కలిగి ఉండాలి, అలాగే బ్రతకడానికి ట్రై చేయాలి, ఎక్కువగా దేవునిలో ఉండాలి. అదొక మనకు ఒక మాదిరిగా తీసుకోవాలి దాన్ని. వెరీ గుడ్, సూపర్ స్ట్రాంగ్ అసలు ఇది. అందులో మీరు తబితమ్మ లాగా, ఋతు లాగా సూపర్, అసలు ఒక అద్భుతమైనటువంటి అర్థవంతంతో కూడినటువంటి పాట పాడే దేవున్నామని మేపరిచినందుకు వందనాలు. వీలుంటే మీకు అది నోట్స్ లో రాసుకున్నారా, లేదంటే అది లిరిక్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ షేర్ చేసి సిస్టర్స్ గ్రూప్ లో, గాస్పుల్ గ్రూప్ లో పెట్టండి. ఆ పాట చాలా మందికి అవసరం. మొదటి పాట అనేసి కింద హెడ్లైన్ పెట్టేసి పెట్టేసేయండి, చాలా బాగుంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సిస్టర్. వీలుంటే పెట్టేసేయండి, ఇప్పుడే పెట్టేసేయండి, మీరు ఆ పనిలో ఉండండి. రెండో పాట పాడుకుందాం, దేవుని నామాన్ని మయపరుచుకుందాం. వీలుంటే విత్ వీడియో లేదంటే వితౌట్ వీడియో తోటి మరి సిస్టర్ రజని యొక్క ఫ్రమ్ పొత్తుటూరు. అన్నయ్య ప్రైజ్ లార్డ్. అన్నయ్య ప్రైజ్ లార్డ్. ఓకే అన్నయ్య, ఒక పాట పాడి దేవుని మయపరచాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అంత రాగం లేకోకుండా దేవుడు ఇచ్చిన కృపను బట్టి పాడుతున్నాను. ఓకే, చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. ఒక పాట పాడి దేవుని మహిమపరచుకున్నా. గుణవంతురాలైన గణమైన శ్రీ గొప్పది ఎంతో వెలగల మొత్తెము కన్నా, గుణవంతురాలైన గణమైన శ్రీ గొప్పది ఎంతో వెలగల మొత్తెము కన్నా, క్రీస్తు రక్తములో అడగబడి కృప ద్వారా రక్షణ పొందిన శ్రీ, క్రీస్తును రక్తములో కడగబడిన కృప ద్వారా రక్షణ పొందిన శ్రీ, కొనియాడి తగినది ధనురాలు తానే, కొనియాడి తగినది ధన్యురాలు తనే, నీ జనమే నా జనమే.
ఎంచుకొని నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెతికి నా వెంటాడిన ఋతు నిజ దేవుని వెతికి వెంటాడిన ఋతు కొని ఆడి తగినది ధన్యురాలు తానే కొని ఆడి తగినది ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగలిగిన ముత్యము కన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు హన్నా ప్రార్థన వినను దేవుడు హన్నా ప్రార్థన వినను కొని ఆడి తగినది ధన్యురాలు తానే కొని ఆడి తగినది ధన్యురాలు తానే ఇస్రాయేలు ప్రజలు నాయము తీర్చి ఇస్రాయేలు ప్రజలు నాయము తీర్చి యుద్ధమును జయించిన దేబోరా యుద్ధమును జయించును దేబోరా కొని ఆడి తగినది ధన్యురాలు తానే కొని ఆడి తగినది ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గుణవంతురాలైన ఘనమైన స్త్రీ గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా నేను నశించిన నశించనన్నది నేను నశించిన నశించదని తన ప్రజలకై ఎస్తేరి ప్రార్థించిన నేను తన ప్రజలకై ఎస్తేరి ప్రార్థించిన కొని ఆడి తగినది ధన్యురాలు తానే కొని ఆడి తగినది ధన్యురాలు తానే ఆభరణాలు వస్త్రాలంకారణ కన్నా అక్షయాలంకారమే కలిగిన స్త్రీయే అభరణాలు వస్త్రముల కన్నా అక్షయాలంకారణ కలిగిన స్త్రీయే కొని ఆడి తగినది ధన్యురాలు తానే కొని ఆడి తగినది ధన్యురాలు తానే ప్రభు యేసుని గుణములు కలిగి వృద్ధి పైన ప్రభు కొరకే నిలిచి చుండగా స్త్రీయే ప్రభు యేసుని గుణములు కలిగి వృద్ధి అయిపై ప్రభు కొరకే నిలుచుండును స్త్రీయే కొని ఆడి తగినది ధన్యురాలు తానే కొని ఆడి తగినది ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీ గొప్పది ఎంతో వెలగలిన ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా థాంక్ యూ అన్నయ్య సమయం ఇచ్చినందుకు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చక్కగా పాడారు. మనకి కావాల్సింది రాగాలు కాదు, తాళాలు కాదు, మేళాలు కాదు, ఏమి కాదు. ఒకప్పుడు దావీదు గారు కూడా పెద్ద సింగరేం కాదు, తనకున్నటువంటి స్థితిని బట్టి తనకున్న విధానాన్ని బట్టి మాత్రమే తనలో ఉండేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ పాడాడు. సో చాలా బాగుంది పాట గుణవతి అనేటువంటి, ఇది కూడా ఈరోజు వాక్యంలో రాబోతుంది. వీలుంటే మీరు అది స్క్రీన్ షేర్ చేసి గాస్పల్ టు అలాగే గ్రూప్ లో షేర్ చేయండి. మీకు లిరిక్స్ తీయడం బయటికి రాకపోతే జోయల్ బ్రదర్ గారిని రాజు అన్నకి పంపించండి, మీకు తిరిగి. ఓకే, రైట్, చాలా సంతోషం. నాకు 15 మంది వస్తే నేను వాక్యం చెప్పాలని ఫిక్స్ అయ్యా ఈరోజు. 15 మంది కరెక్ట్గా 15 నెంబర్స్ కావాలి. సో దానికి మీరే బాధ్యులు. మరి మీరు ఏం చేస్తారో ఏంటో కానీ అందరికి షేర్ స్టేటస్ అది పెట్టండి, లింక్ అయితే అందరికి పంపించండి. తపితా సిస్టర్ మనకి ఇప్పుడు పాట పాడతారు, తర్వాత మనం బైబిల్ పాట చదువుకొని ఒక అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు మనం వినబోతున్నాము. రైట్.
థ్యాంక్ యూ బ్రదర్, అవకాశం ఇచ్చినందుకు. బ్రదర్కి, కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకం వందనాలండి. మూడవ పాట పాడుకొని దేవునామాన్ని మహిమపరచుకుందాము. స్త్రీల కూడిక మదిలో వేడుక, స్త్రీల కూడిక మదిలో వేడుక, పరమ ప్రభుని స్తుతించెదము, క్రీస్తు ప్రేమను చాటెదము, పరమ ప్రభుని స్తుతించెదము, క్రీస్తు ప్రేమను చాటెదము, సర్వ సృష్టికి చాటెదము, మనము ఐక్యతతో చాటెదము. స్త్రీల కూడిక మదిలో వేడుక, స్త్రీల కూడిక కర్తను గణపరచెదము, సర్వ సృష్టిని కాపాడెదము, సృష్టికర్తను గణపరచెదము, సర్వ సృష్టిని కాపాడెదము, ప్రేమామయుని పూజించెదము, పొరుగు వారిని ప్రేమించెదము, ప్రేమామయుని పూజించెదము, పొరుగు వారిని ప్రేమించెదము. స్త్రీల కూడిక మదిలో వేడుక, స్త్రీల కూడిక మదిలో వేడుక, మార్గమని బోధించెదము, బోధించెదము, యేసు మాదిరి జీవించెదము. స్త్రీల కూడిక మదిలో వేడుక, స్త్రీల కూడిక మదిలో వేడుక, కృపామయుని కీర్తించెదము, కరుణామయుని కొనియాడెదము, కృపామయుడని కీర్తించెదము, కరుణామయుని కొనియాడెదము, మహోన్నతుని మహిమపరచెదం, విమోచకుడు యేసని చాటి చెప్పెదం, మహోన్నతుని మహిమపరచెదం, విమోచకుడు చాటి చెప్పెదం. స్త్రీలకు మను చాటము, ఏంటంటే కొంచెం లాస్ట్ లో ఇక్కడ వర్షం ఒకటి స్టార్ట్ అయింది మనుగురులో, సో దానివల్ల మీకు సిగ్నల్స్ కట్ అయ్యి ఆ పాటలో ఏంటి అనేది మాకు కొద్దిగా లాస్ట్ లో అర్థం కాలేదు. ఏదేమైనప్పటికీ స్త్రీల కూడిక అనేటువంటి ఒక చక్కటి పాటను పాడి దేవుడు నమ్మని మైపరిచిన మీరు కూడా చేస్తారు, ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి, గ్రూప్ లో షేర్ చేస్తారు. సో మరి ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరి చక్కగా మరి ఫస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ కి సర్వీస్ కి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీరందరూ ఈరోజు చాలా విషయాలు మంచిగా నేర్చుకోబోతున్నారు, చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఒక బైబుల్ అలాగే నోట్స్ పెన్ పెట్టుకొని చక్కగా రాసుకోండి. క్రైస్తవ జీవితంలో ప్రతి స్త్రీకి అవసరమైన అద్భుతమైన మొట్టమొదటి చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి అంశంతో పాటు
కొన్ని మాటలు మీతో పంచుకోవాలని చూస్తున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము మరి కొన్ని బైబుల్ పాటలు చదువుకుందాం. ఎవరైనా రెడీగా ఉంటే, ఇప్పటివరకు పాటలు పాడిన వాళ్ళు కాకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఒకరు ఎస్తేర్ సిస్టర్ ఫ్రమ్ హకైపాలెం. సిస్టర్ గారు వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రదర్. ఏ మధ్యన రావట్లేదు మీరు? అవును బ్రదర్, రావడం లేదు. రావాలి. నిరీక్షణ తర్వాత నెక్స్ట్ వైజాగ్ అని మరి మీరే, ఆ తర్వాత మీరు జాయిన్ చేశారు చాలా మందిని. సో కాబట్టి ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా దేవుని ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. సో మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు కూడా దేవుడు అన్ని తలాంతులు టాలెంట్స్ ఇచ్చాడు కాబట్టి బైబిల్ పాఠం చదువుదాం. మన మధ్యలో ఉన్న ఎస్తేర్ సిస్టర్ ఫ్రమ్ అకైపాలెం మనకి బైబిల్ పాఠం చదివినిపిస్తారు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము ప్రారంభం నుండి ఇంచుమించు ఒక 7 వచనాల వరకు చదివి వినిపించండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి ప్రారంభించి 7 వచనాల వరకు. అలాగేనండి, ఆపస్తుల బ్రదర్ గారికి వందనాలు చెల్లించుకుంటూ యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1-7 వచనాలు చదువుకుందాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షముందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, జనములు నీ నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉందువు. విడవబడిన దాని వనికి మేరట నీ వనబడవు, పాడైన దాని ఇక నీ దేశం గూర్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహిత మగును. యవనుడు కన్యకును వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నీకు కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయు వరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను. నిశ్చయముగికను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసములను అన్యులు త్రాగరు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆకాశం బ్రదర్ గారికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, చాలా సంతోషం మీరు బైబిల్ పాఠం చదివి దేవుని నామాన్ని ఘనపరచినందుకు వందనాలు. సరే, మంచిది, ఈ సమయంలో మనము 2 బలమైన విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం. ఒకటి, ఉమెన్స్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని, వచ్చిన ప్రతి ఒక్కరూ మరి బలపడాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన లేఖిద్దాం. తదనంతరము మరి 2వ విజ్ఞాపన ప్రార్థన కూడా మనం చేద్దాము. 2వ విజ్ఞాపన ప్రార్థన కూడా మరి వచ్చినటువంటి ప్రతి ఒక్క స్త్రీ కుటుంబంలో చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆత్మీయంగా ఎదిగి తన కుటుంబాన్ని కట్టబడి సంఘానికి సమాజానికి ఒక సాక్ష్యంగా ఉండులాగున మనము ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చాలా మంది స్త్రీలు చాలా భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కుటుంబ పరిస్థితుల వల్ల. నెక్స్ట్ భర్త చనిపోయి ఇంకా తల్లిదండ్రులు లేకుండా చాలా మంది ఆడపిల్లలు సొసైటీలో చాలా అధ్వాన పరిస్థితులకు వెళ్ళిపోయారు. సో వారు అలా వెళ్ళిపోయారు, కానీ వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ఎవరు చేయాలి అంటే, చేయడానికి దేవుడు చాలా మంది పురికొల్పుతూ ఉంటాడు. సో అలాంటి చేసే స్థితిలో మనందరము ఉండలాగను కూడా 2వ విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మొదటి విజ్ఞాపన ప్రార్థన, ఉమెన్స్ కాన్ఫరెన్స్ సర్వీస్ ద్వారా చాలా మంది స్త్రీలు బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి, కుటుంబాలు కట్టబడాలని. 2వ విజ్ఞాపన ప్రార్థన,
అద్భుతం అధ్వానంగా తయారైనటువంటి స్త్రీలకు ఎవరైనా ఆదరణ కలిగించాలి, ఆత్మీయంగా నడిపించాలి. పాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రాబ్లమ్స్ నుండి, ఆ పాపం నుండి మరి బయటపడేసి వారికి కూడా ఒక మంచి ప్రొటెక్షన్గా, ఒక మంచి ఉన్నతమైన స్థితిని మనం కలిగించే ప్రయత్నము, ఆ స్థితి మనమే కలిగించాలంటే, మనం అంటే అందరం ఎవరైతే క్రైస్తవ సమాజంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అలా కలిగించాలన్నట్టుగా రెండవ విజ్ఞాపన ప్రార్థన. ఎవరు చేస్తారు మొదటిది? మొదటిగా చేసేటువంటి వారు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ కాదు, వాయిస్ రైజ్ చేయాలి. అడిగినప్పుడు డైరెక్ట్ వాయిస్ రైజ్. బ్రదర్ నేను చేస్తాను. సెకండ్ ప్రార్థన ఎవరు చేస్తారు? సెకండ్. ఇంతమందిలో లేరా ప్రార్థన? నేను చేస్తానమ్మా. వరలక్ష్మమ్మ గారు మీకు ఐడియా ఉంది కదా అంశం? ఓకే, కుమారక్క ప్రార్థన కంప్లీట్ అయ్యి ఆమెన్ అనగానే మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి. ఓకేనా? రైట్. బ్రదర్ అంశం వరకు చెప్పరా? అంశమా? ఉమెన్స్ కాన్ఫరెన్స్ అంటే ఇప్పుడు ఈ జరిగే స్త్రీల కూడిక ద్వారా ప్రతి స్త్రీ కట్టబడాలి, అలా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడాలని ఆ దేవాది దేవుడి సహాయాన్ని మనం కోరుకుందాం అందరికి కలిసి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ అవకాశం ఇచ్చినందుకు. కుడి వచ్చిన అందరికీ వందనాలండి. దేవాదేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర మహోన్నతుడ గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు, వందనములు చెల్లించుకుంటున్నాను దేవ. గడిచిన కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడిన దేవానికి స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభు. ఏసయ్య, ఈ దినమును ఈ గడియను తండ్రి ప్రభు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ క్షణంలో నా తండ్రి ఎంతో మంది నా ప్రభు ఏసయ్య గనులు ఉన్నవారు నా తండ్రినైనా, ఈ లోకం విడిచి నా తండ్రినైనా నీ సన్నిధానానికి చేరుకున్నారు. మరి నా తండ్రి ప్రభువా ఎన్నో విధాలుగా నా తండ్రినైనా ఏసయ్య ఈ లోకంలో నా ప్రభు అరాచకాల వల్ల తండ్రినైనా, భూకంపాల వల్ల నా ప్రభు ఏసయ్య, భయంకరమైన యుద్ధాల వల్ల నా తండ్రినైనా అంతరించిపోతున్నారు నా తండ్రి. నీకు స్తోత్రం. వీటన్నిటిని నా ప్రభు రూపమాపమని వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రము. నేను నీ సన్నిధానంలో నా ప్రభు విజ్ఞాపన ద్వారా నా తండ్రి, శ్రీల మైత్రి ద్వారా నా తండ్రి కొడుకుని ప్రార్థిస్తుండగా నా తండ్రి మా మధ్యలో నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాము తండ్రి. మా విజ్ఞాపనలు నీ పాద సన్నిధికి చేర్చుకోండి నాయన. స్త్రీల కూడికల ద్వారా నా తండ్రి ఏసయ్య అనేక మంది నా ప్రభు స్త్రీలు నా తండ్రి బలపడటానికి నా తండ్రి బ్రదర్ చేపట్టిన యొక్క కార్యక్రమాన్ని తండ్రి నాయన విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటున్నాము తండ్రి. బ్రదర్ చెప్పే వాక్యంను తండ్రి మేము మా హృదయాలలో పదిలపరచుకోవాలి నాయన ఏసయ్య తండ్రి. మాకు వచ్చిన రీతిగా నా తండ్రి అనేక మందిని తండ్రి నాయన నీ యొక్క వాక్యంను చెప్తున్న తండ్రి బలపరిచేనైనా ఒక నీ యొక్క ఆయుధాలుగా తండ్రి మమ్మల్ని మార్చమని అడుగుచున్నాము. మేమైతే తండ్రి అజ్ఞానంలో ఉన్నాము తండ్రి, మాకైతే తండ్రి తెలివి లేదు, జ్ఞానం లేదు తండ్రి. మేము మట్టి వారం తండ్రి, ఎందుకు పనికిరాని పాత్రలు ఏసయ్య నీకు ఇష్టకరమైన పాత్రలుగా చేయండి నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభు నాయన. పామరులను తండ్రి ప్రభు నీ శిష్యులుగా చేసుకుని తండ్రి ఈ లోకానికే తండ్రి రాజ్య సువార్తను ప్రకటించుకున్న గొప్ప దేవుడు కదా నా తండ్రి. నీకు అసాధ్యమైనది లేదు నా ప్రభు నా తండ్రి. నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. ఏసయ్య నామంలో మాత్రమే తండ్రి నాయన ప్రతి ఒక్కటి జరుగుతుందనే బలమైన విశ్వాసంతో మేము ముందుకు సాగుతున్నాము నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభు ఏసయ్య. ఎవరికి లేని భాగ్యము తండ్రి, కృపను తండ్రి, గొప్ప వరాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రము. యేసు రాజానికి స్తుతి. స్తుతి. ఇంకా అనేక మంది స్త్రీలు నా తండ్రి నాయన రోజు వస్తున్న వారు తండ్రి చాలా మంది నా ప్రభు. సమయానికి నా తండ్రి అటెండ్ కావటానికి నీ కృప చూపించండి తండ్రి. బలమైన తండ్రి వాక్యాన్ని తండ్రి మాకు అందించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం. స్తోత్రం. ఇంకా అనేక మంది స్త్రీలు నా తండ్రి ఇలాంటి వాక్యం లేక తండ్రి ప్రభు చెప్పేవారు లేక నా తండ్రి నాయన ఎంతో మంది నా తండ్రి ఈ లోకంలో తండ్రి తండ్రి పడి వ్యర్థంగా తండ్రి నాయన వ్యర్థమైన వాటి కోసం సమయం నల్లా వేస్ట్ చేస్తున్నారు తండ్రి. అలా కాకుండా నా ప్రభు ప్రతి ఒక్కరినైనా నీ నామమును ఎరిగిన తండ్రి నీ సన్నిధి విధానంలో ముందుకెళ్తే నా తండ్రి ఈ లోకంలో తండ్రి ఎన్నో భయంకరమైన స్థితుల నుంచి నా ప్రభు ప్రతి ఒక్కరూ బయటికి వచ్చేలాగా తండ్రి నైనా ఏసయ్య ఈ యొక్క శాంతి పరిచర్యలు మార్చమని వేడుకుంటున్నాను. అలాంటి వారందరికీ నా తండ్రి నీ యొక్క పిలుపును అందించమని వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రం. స్తోత్రం. సహాయం చేయండి తండ్రి.
కృప చూపించండి దేవా తండ్రి. వాతావరణం స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. భయంకరమైన తుఫాన్ వలన తండ్రి సిగ్నల్స్ లేక చాలా మంది రాలేకపోతున్నారేమో తండ్రి. వాతావరణం స్వాధీనంలో ఉంచుకోండి. అనేక మంది వచ్చేలాగా కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రం 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 దేవా, స్తోత్రం తండ్రి. చంటి బ్రదర్ని తండ్రి నైనా ఏసయ్యా వాక్యం చెప్తుండగా తండ్రి నీ యొక్క తండ్రి ఆత్మతో అభిషేకంతో తండ్రి నైనా బిడ్డను నింపమని తండ్రి. మా అందరికీ కావాల్సిన వర్తమానం దయచేయమని తండ్రి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి నైనా, ఎలాంటి అలజడి లేకుండా తండ్రి వాక్యాన్ని తండ్రి నైనా ప్రార్థనను తండ్రి గొప్పగా తండ్రి జరిగించమని మా కోసం త్వరలో రానయ్యన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి వినయంగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన తండ్రి, నీకే స్తుతి సూస్త్రములు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయన. ఉదయ కాలం నుండి ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు నాయన. ప్రభ శాంతి పరిచయ గ్రూప్ లోను ప్రతి కుటుంబాన్ని పేరుని దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభ నలుగురు బ్రదర్స్ ని జ్ఞాపకం చేసుకోండి. ఆయుష్ ఆరోగ్యం దయచండి నాయన. ఇంకా మంచి జ్ఞానం దయచండి నాయన. నాలుగు ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నీకు వందనాలు నాయన. నాయన నాలుగు ఆరాధనలకు వస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని కాచి కాపాడండి నాయన. ప్రభ నాయన ఇదిగా నాయన ప్రభ నాయన ఈ సమయాన్ని మధ్యాహ్న కాల సమయంలో నీ కోపదల నీ అభిషేకుని ఆత్మిచ్చి నాయన మేము ఎలా కూడుకున్నామంటది కేవలం నీ కృప నీ కనికరమే. రాజ్యానికి వందనాలు నాయన. ఇదిగో నాయన ప్రభ నాయన ఏసయానికి వందనాలు నాయన. ఆడబిడ్డల్ని చేతులు కప్ప చెప్తున్నాం నాయన. ప్రభ నీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప తండ్రి నీకు అలాది వందనాలు నాయన. నాయన ప్రభ నాయన తల్లి విడిచిన బిడ్డలు ఉన్నారు నాయన. బిడ్డలు విడిచిన తల్లిలు ఉన్నారు నాయన. ప్రభ ఒక్కసారి దర్శించండి నాయన. బిడ్డలకి మారు మనసు దయచండి నాయన. పాపము భూమిలో మునిగిపోయి ఉన్నారు ప్రభ ఏసయ్యనైనా మారం కలిగి నాయన. ప్రభ నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యం దయచే ప్రభ. నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన పాపాలతో మునిగిపోతున్నారు నాయన. నీ నామాన్ని ఎరగట్లేదు నాయన. ఎంత చెప్పినా వినట్లేదు. మేము చెప్తే వినరు నాయన. ప్రభను ఒక్కసారి దర్శించు నాయన. ప్రభ వాళ్ళ హృదయాలు తెరవండి. వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభువా. నీకే స్తుతి స్తోత్రములు నాయన. ప్రభువానికి వందనాలు నాయన. నాయన రాజులకి రాజు అయ్యా నాయన. కృపగల తండ్రి నీకే స్తుతి స్తోత్రములు నాయన. రాజానికి అలాది వందనాలు నాయన. ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీని బలపరిచినైనా తిరపరిచినైనా క్రమపరిచినైనా ప్రభ నాయన. ప్రతి ఒక్క యవన బిడ్డలు కాచి కాపాడండి తండ్రి. నీకు వందనాలు నాయన. నాయన రాజానికి స్తుతి స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయన. నాయన తండ్రి నీకు అలాది వందనాలు చెల్లిస్తాం నాయన. నాయన వెతికి రక్షిస్తారని సెలవిచ్చిన దేవుడు నాయన. ప్రభ నాయన నీకు ఆడబడి సులువను సెలవిచ్చా ప్రభ నాయన. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తాం నాయన. రక్షించండి ప్రభ నాయన. కాపాడండి తండ్రి నీకు వందనాలు నాయన. నాయన నాయన ప్రభ నీకు వేలాది వందనాలు నాయన. నాయన ఇదిగో కాలేజీకి వెళ్ళిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. స్కూల్కి వెళ్ళిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. పని పాటలకు వెళ్ళిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభ నాయన తండ్రి నాయన నాయన దుష్టాత్మతో నాయన బిడ్డలు చూడకుండా నాయన ప్రభ నీ రెక్కల చెట్టును భద్రపరచండి తండ్రి నాయన. నాయన ఆడబిడ్డలకి నాయన రక్షణ లేదు బాబు. నాయన సురక్షిత లేదు ప్రభ. నీకే స్తుతి స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు నాయన. ఏసయ్యా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తాం నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయన. నాయన తండ్రి నీకు ఎలాది వందనాలు నాయన. ఎన్ని నాళ్ళతో స్తుతించిన నిరదం మేము తీర్చుకోలేం ప్రభువా. నీకు ఎలాది వందనాలు నాయన. నాయన ఈ సమయం నీదు నాయన ప్రభ నాయన. నాయన నాయన తండ్రి నాయన ప్రభ నీకే స్తుతి స్తోత్రములు నాయన. నాయన రక్షణ భాగ్యం దయచండి ప్రభ నాయన. రక్షణ లేని బిడ్డలకి రక్షణ ఆరు మనసు దయచండి ప్రభ నాయన. నాయన నిన్ను ఎరగడానికి సాయం చే తండ్రి నీకే స్తుతి స్తోత్రములు నాయన. నాయన జీవగల తండ్రి నీకు వందనాలు నాయన. నాయన రాళ్ళకు మొక్కుతూ నాయన ప్రభ నాయన కొండల గోపురం ఎక్కుతున్నారు కానీ నాయన ప్రభ నిన్ను ఎరగలేకపోతున్నారు నాయన ప్రభ. నేను ఒక్కసారి దర్శించి నాయన ప్రభ నాయన నాయన ఒక్క ఆత్మ నాయన రక్షించే భారం మాకు దయచండి ప్రభ. నీకు ఎలాది వందనాలు నాయన.
మా ఇరు పొరుగులో ఉన్నారు, మా గృహాల్లో ఉన్నారు, మా చుట్టుపక్కల ఉన్నారు నాయన ప్రభ, నాయన మా ప్రాంతంలో ఉన్నారు తండ్రి. ప్రతి యవన బిడ్డలు నీ చేతులు కప్ప చెప్తున్నాం నాయన. నాయన రక్షణ మారు మనసు దయచేయండి ప్రభ. నాయన నిన్నెరిగే బిడ్డలుగా తయారు చేయండి ప్రభ. నీకే స్థుతి సూస్త్రము నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మంచి దేవుడా నీకే వందనాలు నాయన ప్రభ. నీకు వేలాది వందనాలు నాయన. నాయన ఇదిగో నాయన రక్షణ దినము నాయన. నాయన సమయము పోనివ్వకుంటానాయన ప్రభ. నాయన నాయన తండ్రి నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకే స్థుతి సూస్త్రములు చెల్లిస్తున్నాం నాయన. నాయన ఇదిగో కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. రావాల్సిన వాళ్ళు రాలేకుండా పోయిన వారిని నాయన మరొక తరుణం మరొక సమయము దయచే ప్రభ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన అందరితో పాటు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో నా కుమారుడు ఏ పని మీద అయితే నేను బయటకు వెళ్తున్నాడో ప్రభ నాయన, ఆ పనులన్నింటిలో మీరు తోడుగా ఉండి అక్కడ నోటికి బోరుగా ఉండి మాట్లాడి తండ్రి నీకు వందనాలు నాయన. నీ చిత్తం అయితే అక్కడ కార్యం జరిపించు ప్రభ. నీకే స్థుతి సూస్త్రములు నాయన. నాయన నన్ను నీకు అర్పించుకుంటున్నాను నాయన ప్రభ. నమ్మకంగా నీ పని చేయడం నాకు శక్తి బలం ఆరోగ్యం దయచేయండి నాయన ప్రభ. నీకే స్థుతి సూస్త్రాలు చెల్లిస్తున్నాయన ప్రభ. దేవా నీకే వందనాలు చెల్లిస్తే తప్పులు పొరపాట్లు ఉంటుందని చెప్పించి చిన్న ప్రాథమిస్తాను చేర్చుకుని రాను నేసు బాబుని మిక్కులు బతున్నాడు వేడుకుంటున్నాను తండ్రి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, చాలా సంతోషం. కన్నీరు కన్నీరు విడిచేటువంటి ప్రతి కన్నీరు కూడా దేవుడు వృధా చేయడు. దావీదు కీర్తనలో 6:6 కన్నీళ్ల చేత నా పడక తేలి ఆడుచున్నది అంటాడు. కన్నీరు చేస్తే ఆ కన్నీరు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వృధా చేయడు. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు విడిచేటువంటి స్థితిలో, రోధించేటువంటి స్థితిలో ఉండాలి. అలా ఉంది నేడు భయంకరమైన సమాజంలో పరిస్థితులు. వాట్ ఎ వండర్ఫుల్ దేవుడు, మీ కన్నీళ్లు కన్నీరు విడుస్తున్నారంటే ఆ కన్నీళ్ళ వెనక ఒక బాధ ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది, ఆ వేదనకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా తీర్చుతాడు. అది చాలా మంచి విషయం. అది వేలుంటే ఒకరోజు మాట్లాడుకుందాం. చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి మరి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు ఉన్నతమైనటువంటి కృపలో ఉమెన్స్ కాన్ఫరెన్స్ సర్వీస్ కి అటెండ్ అయిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి వాక్యాన్ని మనం వినబోతున్నాము. దేవుడు ఉన్నతమైనటువంటి కృపలో మనలందరినీ కూడా తీర్చిదిద్దబోతున్నాడు. ఎంతమంది స్టేటస్ పెట్టారు? ఇది పెట్టారా? వెరీ గుడ్. పెట్టలేదు కదా, వెరీ గుడ్. పెట్టారా? సూపర్. లింక్ కూడా పెట్టారా? లింక్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పేటువంటి వాక్యం రాసుకోండి. అలాగే ఏ వాక్యం అయితే వచనం వస్తుందో ఆ వచనాన్ని ఒకరు గ్రూప్ లో షేర్ చేస్తా ఉండండి. ఓహో వాక్యం ఇదా అదా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఒక మంచి పాట పాడుకున్న అనంతరం మన వాక్యాన్ని స్టార్ట్ చేద్దాం. పాట ఎందుకంటే ప్రేరేపించబడినటువంటి వాళ్ళు నేను అంటున్నాను అంటే, ఇక్కడ మాత్రము సాయంత్రం ఉదయం నీళ్ళు అలా అనకండి. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఎవరు స్త్రీల గురించి పాడతారో తెలియదు కాబట్టి, ఎవరు జాబ్స్లో ఉన్నారో మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి, మరి ఎవరెవరు వేరే వేరే పనులు ప్రయాణాలు ఎక్కడ ఉన్నారో మనకి తెలియదు ఈ టైంలో. కాబట్టి ప్రేరేపించబడినటువంటి వాళ్ళు అనే పదం అంటున్నాను. ఓకేనా? రైట్. ఒక మంచి పాట, స్త్రీలకు సంబంధించిన పాట పాడుకొని ఏమాత్రం ఆలోచన చేయకుండా వాక్య భావంలోకి వెళ్దాం. జస్ట్ ఒక పల్లవి చరణం. అవకాశాలు రాకుండా ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉంటే జస్ట్ ఒక పల్లవి చరణం పాట పాడు దేవున్నామని మేపరచండి. రత్న సిస్టర్ ఫ్రమ్ ఉప్పేరు. ప్రైస్ లార్డ్. మీరు ప్రతిరోజు రండి చక్కగా. రాజేష్ కురాకులోన్ ఐడి వస్తున్నారు. సిస్టర్ రత్నం గారు మనకి బైబిల్ ఎగ్జామ్ జరిగితే ఒక ఆటో కట్టించుకొని చాలా దూరం అనమాట, దాదాపు ఒక అప్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 170-180 కిలోమీటర్ల నుండి ఒక ఆటో కట్టించుకొని వాళ్ళ భర్త గారిని వెంట పెట్టుకొని ఎగ్జామ్ రాయడానికి మనుగురు వచ్చారు సిస్టర్ గారు. చాలా ఆసక్తి ఉంది. ఇందులో జస్ట్ ఒక హాఫ్ మార్క్ తోటి సెకండ్ ప్లేస్కి వచ్చారు. సెకండ్ ప్లేస్. మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సిస్టర్. డైలీ వస్తున్నారు. మీరు రాజేష్ పురాకుల అనే ఐడి ఉంటే రత్న సిస్టర్ ఫ్రమ్ బుక్ పేరు అని గుర్తుపెట్టుకొని తనకి కూడా అన్ని అవకాశాలు ఇవ్వండి. అన్ని టాలెంట్స్ ఉన్నాయి, మంచి వాక్యాన్ని కూడా చెప్తా ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
సిస్టర్ మీరు మంచి పల్లవి శరణం స్త్రీల గురించి పాడి వినిపించండి. థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర పవర్ లేదండి, వాయిస్ బ్రేక్ అవుతా ఉంటది, నెట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. మీ దగ్గర మాత్రం పవర్ ఉంది, ఆ పవర్ చాలు. ఓకేనా? సరే అండి, అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి నా వందనాలండి. ఒక పాట పాడుకుని ప్రభు నామం గలపరు. ప్రభు యేసు మాటలనే ప్రకటించు స్త్రీలు, దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోని భాగమైన స్త్రీలు, క్రీస్తు సంగములోని రాళ్ళే కదా. స్త్రీకి శిరసు పురుషుడే, పురుషునికి శిరసు క్రీస్తే, క్రీస్తుకు శిరసు పరమ తండ్రే కదా. స్త్రీకు శిరసు పురుషుడే, పురుషునికి శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరసు పరమ తండ్రే కదా. ప్రభు యేసు మాటలనే ప్రకటించు స్త్రీలు, దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోని భాగమైన స్త్రీలు, క్రీస్తు సంగములోని రాళ్ళే కదా. బలహీన ఘటమైన సంగములో సగభాగమే, శ్రీదేహమే దైవాలయమేగా. ప్రాణమునకు తెగించి యూదులను కాపాడా, ఎస్తేరు ధైర్యమే మన మాదిరి కదా. బలహీన ఘటమైన సంగములో సగభాగమే, శ్రీదేహమే దైవ ఆలయమేగా. ప్రాణమునకు తెగించి యూదులను కాపాడా, ఎస్తేరు ధైర్యమే మన మాదిరి కదా. సంగములో సేవ చేయు మాన్యులైన స్త్రీలు, జ్ఞానముతో గృహమును కట్టి నారీ మనులు. హింసలను పొందే పరిశుద్ధులైన స్త్రీలు, దేవుని ఆలయమందు బహుధన్యులు. సైన్యమే క్రీస్తు సైన్యమే, స్త్రీలే దైవవరమే. సైన్యమే క్రీస్తు సైన్యమే, స్త్రీలే దైవవరమే. ప్రభు యేసు మాటలనే ప్రకటించు స్త్రీలు, దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు, క్రీస్తు సంగములోని రాళ్ళే కదా. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా అద్భుతమైన పాట. అంటే ఈ పాటలోనే అన్ని విషయాలు మీరు చెప్పేశారు. స్త్రీ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి అనేది చూసారా. స్త్రీలు ఎంత ఒకటి బలహీనమైన ఘటం అంటున్నారు, పోరాడేటువంటి ఒక వీరులు అనే ఒక పదాన్ని ఉపయోగించారు. ఒకటి బలహీనమైన ఘటం, ఒకటి పోరాడేటువంటి వీరులు, చూసారా. సో దీని గురించి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఎవరైనా ఒక మంచి స్మాల్ ప్రే, వాక్యానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన, అవకాశం రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న ప్రార్థన చేసి సహాయం చేయండి. వచ్చింది అయితే అందరికి అవకాశం వచ్చిందంటే అవకాశం రాను వాళ్ళు, అవకాశం రాను వాళ్ళు. అందరికి వచ్చింది అవకాశం, అందరు ఉపయోగించుకున్నారు అవకాశాన్ని. అవకాశం రానటువంటి వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారుగా, ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు. నేను చేశాను బ్రదర్. అవకాశం రానటువంటి వాళ్ళు చేయండి. మీకు అవకాశం లేదా రాలేగా? రాలే ఇప్పుడు అయితే. చేయండి, ఇమీడియట్లీ ఉండాలి. మీరు ఎంత యాక్టివ్ గా ఇవ్వాలి, మీ గురించే ప్రసంగం, జూలా గురించి ఇవ్వాలి. మీ పేరు పెట్టిన రోజు ఈరోజు అంశంగా మాట్లాడుతున్నాం. ఓకే రైట్, చేయండి. ఓకే.
ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా సర్వోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వందనాలు దేవా. ఇదిగో నాయన, ఇంత మంచి కృపను నువ్వు చూపించే విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ నీ ఉచితమైన రెక్కల చాటున, సజీవ రెక్కల నీ రెక్కల చాటున కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు నాయన. ఎంతో మంది గతించిపోతున్నప్పటికీ నీ సజీవ రెక్కల చాటున నాయన మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన, సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఇదిగో దేవ, అదే విధంగా నాయన ఈ కాన్ఫరెన్స్ లో నాయన నువ్వు ఇచ్చే కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి స్త్రీని గురించి నాయన నువ్వు గొప్పగా నాయన ఎంతో మేలుతో గొప్పగా ప్రేమతో నాయన ఉన్నప్పటికీ నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమాజంలో నాయన స్త్రీ పైన నాయన ఎంతో అగాయిత్యాలు, ఎంతో నాయన బాధతో ఆవేదనతో పడుతుండగా నాయన అర్థం చేసుకునే ఒక గొప్ప దేవుడవు, తండ్రివి తల్లివి నాన్నవి ప్రతి ఒక్క తోబుటివి అంత సమస్తము నువ్వై నాయన. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ లేకుండా నాయన నేనున్నాను అని గొప్పగా నువ్వు చేయి అందించే గొప్ప దేవుడ వేసియా నీకు వందనాలు. నువ్వు మా పూజార్హుడవు నాయన, ఏ స్త్రీ అయినా పాడుబడుతుందంటే కేవలం నేను తెలుసుకోలేక నాయన నేను ఎరగకుండా నాయన ఎన్నో విగ్రహారాధన చేస్తున్నాయన ఇంకా నశించిపోతుందేమో నాకైతే తెలియదేసయ్యా. ఒకప్పుడు నేను అలాంటి స్థితిలోనే ఉన్నదాన్ని నాయన, కానీ నిన్ను ఎరిగిన తర్వాత నేను ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అని నన్ను గొప్పగా నువ్వు నాయన ఒక పగిలిన పాత్రను పనికొచ్చే పాత్రగా మలిచి ఒక స్త్రీని నా హృదయాలయాన్ని ఎలా కాపాడుకోవాలి, నేను ఎలా నడుచుకోవాలి, నేను ఎలా ఉండాలి ఈ సమస్తంలో, నేను స్త్రీగా ఎలా నేను ప్రేమించాలి, నలుగురిని నలుగురితో ఎలా మాట్లాడాలి అని తెలుసుకున్నాను ఆయన. ఇది కేవలం నీ కృపే తండ్రి, ఇది కేవలం నీ ప్రేమే నాయన తండ్రి. నువ్వు చేసుకున్న నామకరణానికి నాకు ఈరోజు పేరు పెట్టి తండ్రి పేరు పెట్టుకొని ఆ నామానికి నాకు మీనింగ్ చెప్పిటకై మీ కృపనిచ్చినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. బహుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకెవరైనా ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు నాయన ఇంకా ఆవేదనలో బాధలో ఉన్నారేమో నాయన, ఒక్కసారి వాళ్ళు తలుపు తట్టండి, ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని నన్ను లాగా నాకు లాగా వాళ్ళను కూడా మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకొని మీ మంచి ఆదరణతో మీ కృపలు నడిపించండి ఏసయ్య ప్రభువా. నేనైతే ఒక్కడైతే కోరుకుంటున్నాను ఏసయ్య, నేను కూడా ఒక స్త్రీనే కదా నాయన, నన్ను ఆదరించిన గొప్ప దైవమ్మా, నాకైతే చచ్చిపోయే ముందు ఎవ్వరు తోడు రాలేదయ్యా, నా పరిస్థితిలో ఎవ్వరు రాలేదయ్యా, ఇప్పటికీ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను, నీకు ప్రతిదీ తెలుసు నాయన, నీకు సమస్తము తెలుసు ఏసయ్య, నీకు వందనాలు, నన్ను నడిపించుకుంటున్నా వేసయ్య. అదే విధంగా నాయన ఇంకా జ్ఞాపకం చేసుకుని నా మరణాంతము వరకు నువ్వు తోడయ్యుండి మళ్ళీ నేను వెనక్కి తిరగకుండా నాయన ఆ విగ్రహారాధనలో నేను భాగస్థురాలు కాకుండా కేవలం నీకు నీ సువార్తను ప్రకటించుకొని బ్రతికున్నన్ని దినాలు నీ పాదాల చెంద నాయన ఉండుటకు నాకు సహాయం దయచేయండి. ఇదిగో ఆ పేరుకిస్తున్న మీనింగ్ ని బట్టి నాయన అదే విధంగా నాకు నడుచుకున్నటకు మీరు సహాయం దయచేయండి, మీ కృపను దయచేయండి. నా కుటుంబం అంతా విగ్రహారాధన చేస్తున్నారేసయ్య, వాళ్ళు కూడా నాయన విగ్రహారాధన చేయకుండా నన్ను బట్టి నీ సాక్ష్యంలోకి నీ రక్తంలోకి కడగబడండి. నన్ను ఎవరైతే నిందిస్తున్నారో, నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో నాన్న, మనుషులు కేవలం అవసరానికే వాడుకుంటారే, కానీ నువ్వు నిజమైన దేవుడు, మరణాన్ని జయించిన గొప్ప దేవుడు నాన్న. దీన్న స్థితిలో ఉన్నప్పుడు ఎవరు తోడు రాలేదయ్యా, నువ్వు తప్ప నా భర్త, నా తల్లిదండ్రులు, నాకు సమస్తం నా బంధువులు, నా స్నేహితులు, నన్ను ఎవ్వరు పిలవలేదయ్యా, కేవలం కేవలం నీ కృప ద్వారా ఈరోజు ఇలా బ్రతికి నాయన ఈ భిక్షలోనే బతుకుతున్నానసి, కేవలం నువ్వు పెట్టిన ఈ భిక్ష నాన్న, అందుని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. నీ నామంలో నన్ను ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, నీ నామంలో నన్నైతే ఎవరు హేళన చేస్తున్నారో నేను వాళ్ళందరి ముందు ఏసయ్యా నువ్వు గొప్ప సాక్షి బిడ్డగా నన్ను నిలబెట్టుకోండి ఏసయ్యా. ఇంకా నాకు కూడా సువార్త ప్రకటించుకునే గొప్ప భాగ్యాన్ని నాకు దయచేయండి ఏసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా మళ్ళీ నన్ను విగ్రహ ఆరాధనలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు ఏసయ్యా, వాళ్ళ నోర్లు మూయించండి నాయన, మీరే నాకు సహాయం దయచేయండి ఏసయ్యా. నాయన నాకు తోడై ఉంటానన్నా వేసయ్యా, నిన్ను నమ్ముకుని బ్రతుకుతున్నానేసయ్యా, నువ్వే నా ఆధారం వేసయ్యా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళనేసయ్యా, ఇంకా నన్ను బలపరచండి ఏసయ్యా, ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి ఏసయ్యా. ఇదిగో దేవా, నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే, మంచిది. మరి ప్రార్థించిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా
మనకి 12 అవుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతవరకు దేవుడు నడిపిస్తాడో అంతవరకు మనం ముందుకెళ్దాం. ఎక్కడైతే దేవుడు ఆగుతాడో లేదా ఆపుతాడో అక్కడ క్లోజ్ అవుతుంది వాక్యం. మరలా అప్పటి నుండి ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ సెషన్లోకి వస్తుంది, నెక్స్ట్ మంత్లోకి వస్తుంది. మరి ఉమెన్స్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి మేము అంతకుముందు ఇదే కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ప్రతి సాటర్డే ఆఫ్టర్నూన్ 2:30 to 4 వరకు రన్ అయ్యేది. అప్పుడు దాదాపు ఒక 25 నెంబర్స్ నుండి 30 నెంబర్స్ వరకు వచ్చారు. కారణం ఏంటి అంటే అది కరెక్ట్ టైం, ఇది కరెక్ట్ టైం కాదు. ఎందుకు కాదు అంటున్నాను అంటే ఇదంతా కూడా వంటలు చేసుకునే టైము, పిల్లలు చాలా ఉంటుంది అన్నమాట ఇదంతా. కానీ అదేంటి అంటే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకునేటువంటి టైంలో ఆ టైంలో పెట్టాము. సో ఏదేమైనప్పటికీ కూడా ఎవరికైనా దేవుని పట్ల ఆసక్తి కలిగితే ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి వస్తూ ఉంటారు. దేవుని పట్ల దేవుడే నాకు ప్రథమం, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు కావాలి, నా కుటుంబము నిలబడడానికి నేను చేసేటువంటి పనులు అవన్నీ ఒకెత్తైతే అసలు మేజర్గా నా కుటుంబం నిలబడడానికి నా ప్రార్థన, నా భక్తి జీవితం, నా వాక్య జీవితం అని అనుకునేటువంటి వారందరూ కూడా దేవునికి దగ్గర అవుతారు. సో ఈరోజు మీరు వినబోతున్నటువంటి ప్రతి మాట రాసుకోండి, వీలుంటే ప్రతి వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, డిస్కషన్ చేయండి. క్రైస్తవ సమాజంలో దేవుడు మనతోటి చాలా విషయాలు మాట్లాడుండొచ్చు, కానీ ఈరోజు వినబోతున్నటువంటి కొన్ని మాటలు మాత్రము జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ మరణించిన తర్వాత కూడా, ఆఫ్టర్ డెత్ కూడా ఇది ఉపయోగపడేటువంటి మాటలు. అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీరు ఆలోచించండి. ఒక విషయాన్ని మనం ప్రారంభిద్దాం. చాలామంది వివాహం చేసుకొని ఉన్నారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు అక్కడ కదా. ఇంతకీ ఎందుకు ఘనమైనది? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అన్ని విషయములలో అని కింద పుట్నోట్లో ఒక మాట అందరిలో, అన్ని విషయాలు ఒకటి, నెక్స్ట్ అందరిలో ఘనమైనది. ఎందుకు? ఇది ప్రశ్న. మీ సమాధానము చెప్పడానికి ప్రయత్నించినది ఎప్పుడైనా ప్రశ్నలు జవాబులతోటి ముందుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ రిఫరెన్స్లు తీయలేను, కానీ ఈరోజు తీయాల్సి వస్తుంది. ఓకేనా? రైట్, చెప్పండి. మీరు ఎంత తొందరగా చెప్తే అంత బాగుంటుంది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు కదా, అందరిలో ఘనమైనది అన్నాడు కదా. సో ఇప్పుడు ఏంటంటే వివాహం వల్ల రెండు కుటుంబాలు ఒకటవుతాయి, ఒక కుటుంబంగా ఏర్పడుతుంది బ్రదర్. కుటుంబ వ్యవస్థకు వివాహమే మొదట ప్రాధాన్యం. వెరీ గుడ్, మీరు చెప్పిన ఆన్సర్ నేను కూడా చాలా సందర్భాల్లో వాక్యంగా మాట్లాడాను. సో దానికి అంతకు మించి ఉంటుంది. ఇంకా మీరు చెప్పడానికి ట్రై చేయండి ఎవరైనా. చాలా బాగా చెప్పారక్క, థ్యాంక్ యూ సో మచ్. ఘనమైనదండి, కలవడానికి కూడా వివాహం కారణమవుతుంది. సో వివాహం లేకపోయినా గానీ చాలా కుటుంబాలు కలిసే ఉంటున్న కుటుంబాలు కూడా సొసైటీలో చాలా ఉన్నాయి. సో ఐ థింక్ ఇంకేదో కారణం ఉండి ఉంటుంది. నెక్స్ట్ చెప్పండి. ఘనమైనది అంటే దేవుని సన్నిధిలో అయినా ఎక్కడైనా మనము ఒకేగా ఉండడము, దేవుణ్ణి స్తుతించడంలో కూడా దేవుడి ఇచ్చిన ఘనతే బ్రదర్. ఘనమైనదే భర్త భార్యగా ఉండి దేవుని సంఘంలో కూడా మనము ఆ విధంగా ఉండడంలో కూడా ఘనతనే. వారిద్దరు ఒకటే దేవుని స్తుతించడం కాబట్టి అది ఘనమైనది అంటున్నారు. ఓకే, వెరీ గుడ్, ఇది కూడా ఒక కారణం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇట్లా కాకపోవడం ఎక్కడ జరగదు.
ఈ కలపడం మీరు చెప్పే కూడా నేను కలపాల్సి వస్తుంది. అసలు ఏంటి ఆన్సర్ అనేది మీది కట్ అవుతూ వస్తుంది కదా, అందుకని ఎట్లా ఏం చేద్దాం. టెస్ట్ మీకు ఉన్న ఆప్షన్ అంటే టెస్ట్ టెస్ట్ పెట్టండి మీరు. నెక్స్ట్ ఇంకెవరైనా నరుడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. చెప్పిన వాళ్ళు చెప్పకుండా చెప్పాలి. నెక్స్ట్ చాలా మందికి అవకాశం ఇవ్వాలి. ఎవరైనా ఇంకొకరు ఫైనల్ గా వివాహము ఎందుకు ఘనమైనది అని దేవుడు అన్నాడు, అన్ని విషయంలో అందరిలో ఘనమైనది అని ఎందుకు అనాల్సి వచ్చింది, మేసర్ కారణం ఏంటి? నరుడు ఒంటరిగా ఉండడము దేవునికి ఇష్టం లేదు కాబట్టి. బ్రదర్ మీరు క్వశ్చన్ వేశారు, ఒకసారి క్వశ్చన్ క్లారిటీగా చూసుకో అంటే ఎలా అంటున్నానని వేరేగా అనుకోవద్దు. ఘనమైనది గాను అని అన్నారు కానీ ఘనమైనది అని మెన్షన్ అయితే లేదు అక్కడ. ఒకసారి రిఫరెన్స్ ఒకసారి మళ్ళీ చూస్తారా. గాను అంటే ఇంకేదో చెప్పబోతున్నాడు ఆయన, వివాహం అన్ని విషయంలో ఘనమైనది చదవ గాను అంటే ఇంకేదో అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పార్పు నిష్కలంకమైనది గాను గాను ఉండవలెను ఉండవలెను లాస్ట్ లో ఉండవలెను గాను అన్నది ఏంటి అంటే నెక్స్ట్ ఏదో చెప్పబోతున్నాడు. సో సిమిలర్ వర్డ్స్ కి గాను అంటారు లేదా కూడా అంటారు. సో అలాగే అంటారు అంటే వాళ్ళు చేసే లాస్ట్ వర్డ్ ఉండవలను అంటే వివాహం అవుతుంది మీరు నిష్కలంకంగా ఉండాలి ఉండవలను అంటే ఘనమైందిగా ఉండవలను అన్ని విషయాలు. పుట్నోట్ లో ఏమిచ్చాడు అంటే ఎప్పుడైనా పుట్నోట్ ఎందుకంటే ఆ విషయం మనకు అర్థం కానప్పుడు పక్కన ఏదన్నా విషయం మనకి ఒకవేళ ఏమైనా డామినేట్ చేస్తూ అది వేరే విధంగా అర్థం వస్తున్నప్పుడు పుట్నోట్ ఇస్తాడు. ఆ పుట్నోట్ కిందలో ఏంటంటే అంతరిడు. సో ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే కింద వచనాలు చదివినా పై వచనాలు చదివినప్పటికీ కూడా వివాహము అన్ని విషయంలో ఘనమైనది డిక్లేర్ చేసే సరిగా. సో దానికి మేసర్ కారణం ఉంది, అది ఏంటి అన్నదే ప్రశ్న. ఉండవలను అంటే ఉండాలి అంటున్నాడు, కంపల్సరీ చెప్పొస్తున్నాడు అని డిక్లేర్ చేస్తున్నాడు. ఎందుకు డిక్లేర్ చేస్తున్నాడు అంటే లేదా తీర్పు వస్తుంది అన్నాడు అక్కడ కింద. దేవుడు వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును, ఉండకపోతే తీరు అంటే ఉండాలి అంటే ఆత్మిచ్చినట్టే అట్లా. ఓకేనా సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అలా ఉండాలి క్లారిటీ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా ఒకరు వివాహం, ఈ డూలాకి వివాహానికి ఏంటి సంబంధం అనుకోవచ్చు. చాలా ఉందం చాలా ఉంది అసలు. స్త్రీ పురుషులకు వివాహం లేకుండా కలవడం తప్పు గనక వివాహంతో మాత్రం అది సాధ్యమవుతుంది అందుకే ఘనమైనది. ఓకే ఇది కూడా కరెక్ట్. ఓకే అందరూ తెలుసుకుంటారా, ఇది కూడా కరెక్ట్. ఇంతేనా మీ ఆన్సర్స్? చూద్దాం అయితే వాక్యంలో. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. స్త్రీ అంటే ఎంత గొప్పది, స్త్రీ అంటే ఎంత ప్రాముఖ్యమైనది, స్త్రీకి ఉండవలసిన గుణము, దేవుడు అప్పచెప్పినటువంటి బాధ్యతలు, దేవుడు ఒక స్త్రీని ఎక్కడ హెచ్చించాడో. అంతకుముందు చాలా విషయాలు కూడా నేను అంతకుముందు ఉమెన్ కాన్ఫరెన్స్ లో చాలా విషయాలు డిస్కషన్ చేశాం. చాలా డీప్ అనాలిసిస్ లోకి వెళ్ళి ప్రతి పదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేశాం. ఒకటి సమాజం ఏమనుకుంటుంది, అవ్వ గురించి మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు. స్త్రీ యొక్క గొప్పతనం ఏంటనేది అవ్వ గురించి సమాజం అనుకుంటున్నది వేరు, బైబుల్లో రాయించింది వేరు. ఇది ప్రతి క్రైస్తవ స్త్రీలకి తెలియాలి, ప్రతి క్రైస్తవ స్త్రీలు తప్పుగానే అర్థం చేసుకున్నారు ఆ విషయాన్ని. సో అదెందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే స్త్రీకు ఉండేటువంటి గుణము, స్త్రీకు ఉండేటువంటి లక్షణము దేవుడు ఎక్కడో పెట్టాడనమాట, ఎక్కడో ఉంచాడు. అసలు బంగారం అంటే ఎవరు తెలుసా, ముత్యం అంటే ఎవరు, వైడూర్యాలు రత్నరాశులు ఎవరనుకుంటున్నారు, ఒక స్త్రీనే. స్త్రీకి అంత ప్రాముఖ్యత ఉంది, మన ఒంటి మీద ఉండేటువంటి బంగారం బట్టి మనము
మనం అది అది అనుకుంటున్నాం. అది గొప్ప అది కాదు, అది మట్టిలో నుండే వచ్చింది. మట్టిలో నుండి వచ్చింది. స్త్రీ కూడా మట్టిలో నుండే వచ్చిందా? స్త్రీ మట్టిలో నుండి వచ్చిందా? కానీ ఒక మనిషి మాత్రం మట్టిలో నుండి వచ్చాడు. మనిషి మట్టిలో నుండి వచ్చాడు, బంగారం మట్టిలో నుండి వచ్చింది. కానీ మట్టిలో నుండి వచ్చినటువంటి బంగారం విడవబడుతుంది, కానీ మట్టిలో నుండి వచ్చేటువంటి స్త్రీ మాత్రం విడవబడదండి. పరలోక రాజ్యంలో గొప్ప స్థితిలో ఉంటుంది. బంగారము వేసుకొని ఈ బంగారాన్ని బట్టి మురిసిపోకండి. ముత్యాలు ఇవి కాదు కావాల్సింది. ఇవన్నీ కూడా ఒక స్త్రీని అలంకార రూపంలో ఏదైతే సమాజము గొప్పగా అనుకుంటుందో, వైశ్రాలు రత్నభూషణములను ఇవన్నీ కూడా ఉంటాయి కదా, బంగారానికి, గోల్డ్కి సంబంధించి, డైమండ్స్, వజ్రాలకు సంబంధించింది, కిరీటాలకు సంబంధించింది, ఇవన్నీ కూడా ఒక స్త్రీ గొప్పదనుకుంటుంది. కాదు, అది కాదు గొప్పది. నువ్వు గొప్పలు గొప్పదానివి. ఎందుకు మీరు గొప్పవారు అంటున్నాడు అంటే, దేవుడు మట్టిలో నుండి వచ్చినటువంటి ఈ బంగారము, ఈ వైశ్రము, ఇవన్నీ కూడా విడగబడతాయి, మరలా భూమి మీద విడిచిపోతాయి. కానీ నువ్వు లేపబడతావు, నువ్వు ఎత్తబడతావు, నువ్వు పరలోక రాజ్యంలో స్థిరంగా ఉంటావు. అందుకనే స్త్రీ ఆ లక్షణాన్ని అవలంబించుకోవాలి. చెవులై కొనుక్కోవడానికి 10 నెలలు తిని తినక దాచిపెట్టుకుంటారు. చైన్ కొనుక్కోవడానికి, ఆ తాడు కొనుక్కోవడానికి, సంథింగ్, ఎనీ ఐటమ్, మీకు సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్, ఎనీ ఐటమ్ అండి, మీరు తిని తినక దాచిపెట్టుకుంటారు కదా. జస్ట్ అది మట్టి నుండి వచ్చింది అది. కానీ నువ్వు మాత్రం చాలా గొప్పదానివి, నువ్వు చాలా గొప్పవారు. మీరు మరి మీరు తిని తినక దాచిపెట్టుకునేటువంటి మట్టి నుండి వచ్చేదానికి అలా ఉంటే మీరు ఇంకెంత గొప్పగా బ్రతకాలి. మీ యొక్క లక్షణాన్ని, మీ గుణాన్ని, దేవుడిచ్చినటువంటి సౌందర్యాన్ని, ఆ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క క్యారెక్టర్స్ని, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆ పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలని ఎన్నోసార్లు హెచ్చరించాడు. అలా అలా ఉంటే నువ్వు చాలా గొప్పదానివి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని రాస్తున్నాడు. 31:10 సామెతల గ్రంథము ఏముంది అక్కడ? మీ అందరూ తెలిసిన పదమే, గుణవతి అయిన భార్య దొరకట అరుదు. అట్టిది అట్టిది ముత్యము కంటే అమూల్యమైన, ముత్యము కంటే ఇది చాలా సందర్భాల్లో వినుంటారు, కానీ ఈరోజు ఇప్పుడు వినండి, ఇది చాలా బాగుంటుంది. గుణవతి అయిన భార్య దొరకట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది. ఈ ముత్యమన్నా దొరుకుతుందేమో సమాజంలో. ఈ ముత్యాలు, ఈ బంగారానికి సంబంధించిన ప్రతిదీ దొరుకుతుందేమో. కానీ ఒక భార్యలో ఉండాల్సిన గుణం ఏంటంటే, ఒక భార్యలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే గుణము. ఇది అరుదు, ఇది చాలా 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 రిక్వైర్డ్ అనమాట, చాలా అవసరం. కానీ ఈరోజు ఒక ముత్యం దొరకచ్చు, ఒక కోహ్లీ వజ్రం దొరకచ్చు, ప్రపంచంలో వెతికితే దొరకందండి, ఏది లేదు భూమి మీద. కానీ ఒక భార్యలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? భార్య అంటే స్త్రీ అని, ఆ స్త్రీ అంటే మీరే అని, మీలో ఉండవలసినటువంటి గుణమేమి అంటున్నాడు అంటే, మొట్టమొదటిగా అని చెప్తున్నాడు, మీలో ఉండవలసింది గుణం అంటున్నాడు. గుణం ఒక భార్యలో, చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అక్కడ, భార్యలో ఏమి కోరుకుంటున్నాడు, ఏమి అడుగుతున్నాడు దేవుడు. ఒక భర్తకి ఏం కావాలి అంటే ఒక భార్యలో గుణం కావాలి. గుణమే కావాలి, ధనం కాదు. గుణమే కావాలి, బంగారం కాదు. గుణమే కావాలి, గోల్డ్ కాదు, డైమండ్ కాదు. ఒక భార్యలో గుణం కావాలి. ఒక భార్య అంటేనే గుణం. అది అరుదు అంటున్నాడు. అరుదైనటువంటి ఆ గుణం కొరకు ఈరోజు ప్రతి ఒక్క పదం తపన పడుతుంది, ప్రతి ఒక్క పదం తాపత్రయం పడుతుంది. మీరు అనుకునేటువంటి విలువైనటువంటివి, మీరు అనుకునేటువంటి గొప్ప అనుకుంటున్నటువంటి ఆ వస్త్రాలు ఎన్ని కావాలి నీకు ఇస్తాను, కానీ నీలో గుణముందా? ఒక భార్యకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసామ్మా? గుణం. ఒక భార్యగా నీకు అది ఉందా? అది ఉంటే నీ గర్భంలో పుట్టబోయే పిల్లలు గుణవంతులు అవుతారు.
అది ఉంటే నువ్వు కట్టుకున్నటువంటి భర్త గుణవంతుడు అవుతావు. అది ఉంటే నువ్వు అడుగుపెట్టేటువంటి ప్రతి కుటుంబం, అడుగుపెట్టే ప్రతి స్థలము గుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక భార్యలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం గుణం. అది లేకపోతే చాలా చాలా గుండెలు పడిగిపోతాయి, చాలా గడపలు పగిలిపోతాయి. ఉండవది గుణం కావాలి. ఈరోజు గుణం కావాలి ఒక భార్యలో. ఈరోజు నేర్చుకోండి మొట్టమొదటి పని గుణం. ఎక్కడన్నా ఏదో దొరుకుతుంది, సంపాదన దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది, ప్రపంచంలో ఎక్కడనేదో దొరుకుతుంది, కానీ అరుదైనది ప్రపంచంలో ఏదన్నా ఉందంటే ఒక భార్యలో గుణం. భార్యకి కావాల్సింది, స్త్రీకి కావాల్సింది గుణం. సెకండ్, ఇంకెంత అద్భుతమైన మాట మాట్లాడు తెలుసా, సామెతల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం అసలు టాపిక్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది కూడా వాక్యం ఇలా ఉంటుందా, వాక్యంలో ఇలాంటి ఈ టైప్ ఆఫ్ లో మనం నేర్చుకోవాలా, ఈ టైప్ ఆఫ్ లో మనకు ఉంటుందా, దేవుడు ఉద్దేశం ఇదా అనేటువంటి ఆలోచన వస్తుంది. 18వ అధ్యాయం మా భర్త చనిపోయినటువంటి వాళ్ళు లేదంటే ఉంటే మీరు చాలా ధన్యులు, మీకు దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు, మీకు కూడా ఉపయోగపడుతుంది. వినండి, బాధ ఉంటుంది వినండి, బాధ ఉంటుంది అని భర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. కృపాస్తుడు మాట మాట్లాడుతున్నాడు సందర్భంలో, కొన్ని ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నప్పుడు, సాక్ష్యం చెప్పమన్నప్పుడు, అసలు మీ కుటుంబ నేపథ్యం చెప్పమన్నప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడింది, నాకు దేవుడు భర్త అయి ఉన్నాడు అన్నాడు. సో అది కూడా ఈరోజు మెన్షన్ చేస్తూ మాట్లాడదాం. ఓకే, 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. భార్య దొరకడం ఏంటి, దొరుకుతుందిగా భార్య దొరకడం ఏంటి, వచ్చేది దొరకడం అంటే వెతకడం. భార్య దొరికినటువంటి వానికి మేలు దొరుకుతుంది. ఏ భార్య, భార్య దొరికినటువంటి వానికి మేలు దొరుకుతుంది. చూడండి, భార్య అంటే స్త్రీ. స్త్రీ దొరికితే మేలా, స్త్రీలో ఏముంది, మేలుంది. ఒకటేమో వజ్రాలుగా అవన్నీ వేస్ట్ అన్నాడు, వయసు వైడూర్యాలు వేస్ట్ అన్నాడు, ముత్యాలు వేస్ట్ అన్నాడు, ఇవన్నీ వేస్ట్ అన్నాడు, వాటి వల్ల ఉపయోగం లేదన్నాడు, అవి దొరుకుతాయన్నాడు, ఒకటి దొరకదు, అదే గుణం అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఒక స్త్రీ గురించి, ఒక భార్య గురించి మాట్లాడుతున్నాడు. ఆ భార్యలో, ఆ స్త్రీలో ఏముందట, మేలుంది. ఎందుకయ్యా నువ్వు స్త్రీ గురించి, భార్య గురించి గొప్పగా మాట్లాడుతున్నావు, ఎందుకు గొప్పగా మాట్లాడుతున్నావు అంటే ఏదో లింక్ ఉందా, ఏదో ఉంది. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు, అట్టివాడు యెహోవా వలన, అట్టివాడు ఎట్టివాడు, భార్య. ఏ భార్య, గుణమైనటువంటి భార్య, మేలుకరమైనటువంటి భార్య. మేలు వస్తుందంట, దేవుడు అంటున్నాడు అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినాడు. 19వ అధ్యాయంలో కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది మాట. 16వ వచనం 19-14, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అంటే దేవుడు దానం చేస్తే నీకు వచ్చేది ఏంటి, సుబుద్ధి కలిగినటువంటి భార్య. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. యెహోవా దానం చేస్తున్నాడు. యెహోవా ఎవరిని చేస్తున్నాడు, ఇగో ఇక్కడ అన్నాడు అనమాట, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం నొందినవాడు. ఎవరు, భార్య దొరికినటువంటి వాడు. ఏ భార్య, ఏ స్త్రీ, స్త్రీలో గుణం ఉండాలి, స్త్రీలో మేలుంటుంది. ఆ స్త్రీ, ఆ భార్యలో యెహోవా యొక్క దానము, నెక్స్ట్ యెహోవా యొక్క అనుగ్రహము. ఏంటి, మీరు ఒక భార్యగా ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి స్థితి ఉందో తెలుసా, మీరు మేలుంది, మీలో గుణం ఉండాలి, మీలో సుబుద్ధి. మీరు ఒక వ్యక్తికి వెళ్ళాలి అంటే అది యెహోవా యొక్క దానము. మీరు ఒక ఇంటికి వెళ్ళాలి అంటే, లేదంటే మీలాంటి వ్యక్తి మరొక వ్యక్తికి దొరకాలి అంటే అది యెహోవా యొక్క అనుగ్రహం అతనికి ఉండాలి. మీరు ఒక చూసారా అసలు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, అసలు అద్భుతం. అనుగ్రహం అంటున్నాడు ఏంటి, అనుగ్రహం అంటున్నాడు ఏంటి ఇక్కడ అంటే, ఆ వ్యక్తి ఎంత, మీరు అనుకుంటారు నాకు ఆయన దొరకడం గొప్ప, ఆయన దొరకడం కాదమ్మా, నువ్వు దొరకడం ఆయనకు గొప్ప. ఆయన అనుకుంటాడు ఆయన దొరకడం, ఈమె నాకు దొరకడం అదృష్టం. నో, ఇక్కడ ఆ టైప్ అప్పుడు లేదు.
ఇస్తున్నాడట దానం. ఆయనకు అనుగ్రహం పొందినటువంటి వాడు నీలాంటి వ్యక్తి దొరుకుతారట. చూసారా ఎలా ఉందో అసలు పదాలు. అంటే ఈరోజు మనము మనలో ఇన్ని గుడ్ క్వాలిటీస్ పెట్టుకొని ఇన్ని లక్షణాలు పెట్టుకొని మనము మనం ఎందుకు మనం ఈ విధంగా తయారవుతున్నాము, ఈ విధమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోతున్నాము. ఆలోచించండి, స్త్రీ భార్య ఈ రెండు ఎక్కడో దంతున్నాయి, ఎక్కడో దంతున్నాయి. ఏవేలు గ్రంథము చూద్దాం, ఓషియా గ్రంథం చూద్దాం. ఓషియా గ్రంథము ఏవేలు గ్రంథములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విధానాలు చూద్దాం. మీరు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది గుర్తుపెట్టుకోండి, గుణము, మేలు, సుబుద్ధి, అనుగ్రహం. ఇది పెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం మన టాపిక్లోకి వచ్చేద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో. ఇప్పుడు బ్యూలా గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బ్లెస్ యు సిస్టర్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్పినవన్నీ కూడా మనం థింక్ చేసాము. అలాగే హెప్సిబా సిస్టర్ ఫ్రమ్ అమెరికా, వారు కూడా నాకు చాలా ఇన్ఫర్మేషన్ గ్రూప్లో షేర్ చేశారు. వెరీ గుడ్, మీ ఇద్దరికి కూడా ప్రత్యేక వందనాలు. నేను కొద్దిగా ఆరి ఫాస్ట్ గారిని కూడా కొద్దిగా అడిగాను, వారు కూడా నాకు జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు అన్ని చెప్పింది ఆల్మోస్ట్గా నేను ఒక 50% అది మైండ్లో ఉన్నాయి. సో ఇంకా కొద్దిగా నేను ఆలోచించి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అద్భుతమైనటువంటి విషయం వచ్చింది. ఈ బ్యూలా అనేటువంటి ఒక పేరు వ్యక్తిది కాదు. బ్యూలా అనేటువంటి ఒక పేరు వ్యక్తిది కాదు. బ్యూలా అంటే కూడా ఇష్టురాలు కాదు. బ్యూలా అంటే ఇష్టురాలు కాదు. ఇష్టురాలు అవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నీలో నీకు నీ మీద నాకు ఇష్టం పుట్టాలి అంటే, ఈ లోకంలో ఇష్టం అంటే అది వేరే అనుకోండి. డబ్బు ఉంటే ఇష్టం పుడుతుంది, లేదా అందం ఉంటే ఇష్టం పుడుతుంది, అస్సు ఉన్నారు. దేవుడి విషయానికి వచ్చేసరికి అలా ఉండదు. ఇష్టం పుట్టాలి అంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ఎప్సిబా అనేటువంటి ఒక పేరుకు ఇష్టురాలు అనే పదం. ఇష్టం ఒక వ్యక్తి మీద పుట్టాలి అంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎప్పుడు పుట్టింది? దావీదు ప్రవర్తనను బట్టి. సో ఒక వ్యక్తికి ఇష్టం, దేవుడికి ఇష్టం పుట్టాలి అంటే వారి యొక్క ప్రవర్తన చాలా బాగుంటుంది, అప్పుడే దేవుడికి ఇష్టం పుడుతుంది, లేదంటే ఇష్టం పుట్టదు. సో ఎఫ్సిబా అనేటువంటి వ్యక్తి, చాలా మందికి మంచి పేర్లు ఉంటాయి. ఎఫ్సిబా అని లేస్ట్ ఇంకా చాలా మంది మంచి మంచి పేర్లు ఉంటాయి. సో ఎఫ్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా అంటే పత్తి వ్రత. అందుకే ఈ వివాహం గురించి మాట్లాడాల్సి వచ్చింది. 4వ వచనం చూడండి, చూడండి జాగ్రత్తగా. విడవబడి దానివని ఇక మీదట నీవనబడవు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నారు? పాడైనదని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు. విడవబడడం అంటే ఎవరు విడవడం అంటే ఎక్కడ భార్యల్ని విడిపోతూ ఉంటారు, విడవబడినటువంటిది. సో విడాకులు, ఆకులు వచ్చి విడదీసినాయా? విడాకులు, మావిడాకులు, పదాలు చూడండి. విడ ఆకులు, నాకు అర్థం కాలే ఈ పదం ఎందుకు వచ్చిందో కానీ, ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు వీళ్ళు కూడా ఆకులు పెడతారు ఇక చేతులలో. సో ఇక ఆకు ఎండిపోయింది అనుకుంటే ఇక విడిపోవడమా? విడ ఆకులు, విడాకులు, అంతేనా పదం? మరి కొన్ని పదాలు కొద్ది కామెడీగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ నీవు విడవబడిన దానం ఇక మీదట నువ్వు అనవు అంటున్నాడు. అంటే ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి పాడైపోయిండ్రు. ఒక స్త్రీ గురించి కూడా ఇదే పదాలు మాట్లాడతారు. సో ఇక మీదట నీ దేశం గురించి అలా వినబడి చెప్పబడదు. ఎఫ్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి. ఎఫ్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుతున్నాడు. ఎందుకు వచ్చేసరికి ఎప్సిబాకి పేరేముందండి? కింద ఎప్సిబాకి పేరేముంది?
వెరీ గుడ్. ఇష్టురాలు బ్యూలాకి ఏముంది? పతివ్రత. బ్యూలా అంటే పతి వ్రత. పతి వ్రత ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ బ్యూలా అనేటువంటి ఈ యొక్క స్త్రీకి దేనికి పేరు పెడుతున్నాడు? భూమికి. భూమికి అంటే ఇప్పుడు ఈ బ్యూలా అనేటువంటి పేరు ఎవరికి సంబంధించింది? వ్యక్తికా? లేదు అంటే ఇంకా దేనికైనా? ఈ బైబిల్ ప్రకారం, ఈ వచనాల ప్రకారం బ్యూలా అనేటువంటి ఒక పేరు వ్యక్తికా? ఎవరికి? భూమికి అనే పేరు కూడా ఇంచుమించుగా అది వ్యక్తికి కానట్టుగానే ఉంది ఇక్కడ, అవునా కాదా? సో అకార్డింగ్ టు బైబిల్ ప్రకారం ఆలోచించాలి ఇప్పుడు మనం. ఇప్పుడు బ్యూలా అంటే ఏంటి? ఎవరికి పేరు పెట్టాడు? భూమికి. భూమికి. మరి మనకి అన్న సంస్థకి ఎందుకు పెట్టాం? ఎందుకు పెట్టాము మరి? భూమి అంత ఓపిక ఉంటదేమో డౌట్. నెమ్మది, సహనం. భూమికి నెమ్మది, సహనం, ఓర్పు అన్ని ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఉమ్మూసినా గానీ అది భరిస్తా ఉంటది పాప భూమి. ఎవరు దొరికినా సరే, ఎవరు ఊసినా, ఎవరు ఏది చేసినా అంతా కూడా అది భరిస్తా ఉంటది భూమి పాప. మరి ఏమికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు ఈ పేరు ఎవరు పెట్టారు? దేవుడే పెట్టారు. దేవుడే పెట్టాడు, మేము కాదు పెట్టింది. ఒక డబ్బాలో తీసి ప్రార్థన చేసి ఒక పేరు తీసాం అంటే దేవుడు యొక్క నిర్ణయానికి వదిలేస్తాం అది. ఎలాగైతే ఇప్పుడు మత్తియ వీళ్ళ పేర్లు ఎలాగైతే వేసేసారో డబ్బాలో, అలా దేవుడికి నిర్ణయాన్ని వదిలిపెట్టేశారు. సో మరి ఇప్పుడు ఈ పేరు ఇప్పుడు భూమికి అయితే మరి ఇప్పుడు చందనాశ్రీకి పేరు ఎందుకు? ఇంతకీ బ్యూలా అంటే ఎవరు? ఈ భూమికి అయితే వ్యక్తికి అది వర్తిస్తుందా? అసలు విడవబడడం ఏంటి? పాడైపోవడం ఏంటి? ఇక మీదట నువ్వు వివాహిత మగును, నీ దేశ వివాహిత మగును అంటే వివాహిత అంటే ఏంటంటే మ్యారేజ్, కలిసి ఉండడం అనమాట. వివాహిత అంటే కలిసి ఉండడం. ఇక నీ దేశం మ్యారేజ్ అయిపోయింది అంటాడు. యెహోవా నిన్ను గురించి ఆనందిస్తున్నాడు అంటున్నాడు. పైకొచ్చేసరికి యెహోవా నియమింపు కొత్త ప్రేరు నీకు పెట్టబడును. చూడండి మూడవ వచనంలో దాన్ని ఎలా పోల్చాడు అంటే, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను. స్త్రీకి ఉన్నటువంటి ఆధిక్యత అంత గొప్పది. స్త్రీకి ఉండేటువంటి ఆధిక్యత, నీవు భూషణ కిరీటముగాను. ఎవరి చేతిలో? యెహోవా చేతిలో. ఎవరు? బ్యూలా. బ్యూలా. బ్యూలా అంటే ఎవరు? భూమికి పెట్టబడిన పేరు. నెక్స్ట్, నీ దేవుని చేతుల రాజకీయ మకుటముగాను ఉంటువు. ఎంత గొప్ప భాగ్యం అండి స్త్రీకి, యులాకి. దేవుని చేతుల భూషణముగాను, ఆభరణ భూషణముగాను, మకుటముగాను, రాజకీయ మకుటముగాను నీవు ఉంటువు. పైవచనం, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపబోయేటువంటిది ఒకటి ఉంది, దానికి కొత్త పేరు నీకు పెట్టబడుతుంది. కొత్త పేరట, దానిపైన రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఏంటి బ్యూలా గురించి నీ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? రెండవ వచనం, జనములు నీ నీతిని కనుగొందురు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడును. బా, బ్యూలాకి ఉండేటువంటి ఆ భూషణాలు, ఆ గిఫ్ట్స్, ఆ ఆధిక్యత, ఆ స్థితి, ఆ విధానము, నాలుగు గోడల మధ్య బందీగా ఉంటున్నటువంటి నేను బందీని వంట గదిలోనే ఉండడానికి కాదు దేవుడు నిన్ను
నీకు భార్య అనే స్థానం, స్త్రీ అనే స్థానం ఇచ్చింది అది కాదు, కాదు. గృహ పరిపాలన అబ్బా ఎంత మాట మాట్లాడో తెలుసా. స్త్రీ అంటే ఎవరంటే గృహ పరిపాలన. ఇది మనకు అర్థం కావాలంటే అసలు ఈ భూమి ఏంటి, ఈ దేశం ఏంటి, రాజులేంటి, కొత్త పేరేంటి, ఎందుకు ఆభరణ భూషితురాలుగా భూషణంగాను రాజకీయ మకుటంగాను ఉంటుందని చెప్తున్నాడు. దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడు, కొత్త పేరు దేనికి పెట్టాలనుకుంటున్నాడు, అది నీత్ అంటున్నాడు, రక్షణ అంటున్నాడు, ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు ప్రపంచంలో ఈ మాటల కంటే మించిన మాటలు లేకుండా ఈ బ్యూలాని ఎందుకు పొగుడుతున్నాడు. ఈ బ్యూలా అంటే ఎవరింతకి, ఏంటి స్త్రీకుండేటువంటి ఆధిక్యత, ఈ భార్యకుండేటువంటి ఆధిక్యత ఏంటి, ఈ ఉన్నతమైనటువంటి ఆధిక్యత. ఈరోజు క్రైస్తవంలో ఉండేటువంటి ప్రతి స్త్రీ నేర్చుకోవాలి. ఈమె గురించి తెలుసుకుంటేనే ఈరోజు మన గురించి మనకేంటి అర్థమవుతుంది. ఈ స్త్రీ ప్రపంచంలో అందరి స్త్రీల కంటే గొప్ప స్త్రీ. ఈ బ్యూలా అనేటువంటి స్త్రీ, ఈ బ్యూలా అనేటువంటి ఒక భార్య ప్రపంచంలో అందరికంటే వివాహిత మగును అంటే ఈమె ఏంటి అంటే ఒక విధంగా చెప్పండి వధువు, పెళ్లి కూతురు. ఈ యొక్క పెళ్లి కూతురు గురించి, ఈ వధువు గురించి, ఈ బ్యూలా గురించి, ఈ స్త్రీ గురించి, ఈ భార్య గురించి దేవుడు గొప్ప గొప్పగా మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు ఆభరణ భూషణంతో పోల్చాడు నిన్ను నన్ను, నిన్ను మిమ్మల్ని నన్ను కూడా అనుకుంటున్నాను. యావత్ ప్రపంచాన్ని ఈ స్త్రీ అవ్వ కంటే గొప్పది, ఈ స్త్రీ రూతు కంటే గొప్పది, ఎస్తేర్ కంటే గొప్పది, మరియమ్మ తల్లి కంటే గొప్పది, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని తల్లుల కంటే అందరికంటే గుణం. ఎంత మంది స్త్రీలు భూమి మీద ఉన్నారో, భక్తులుగా బ్రతుకుతున్నారో, ఆ భక్తులుగా బ్రతుకుతున్న స్త్రీల కంటే ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి భక్తులైనటువంటి వారందరి కంటే యూలా గొప్పది, గొప్ప స్త్రీ, అద్భుతమైన స్త్రీ, మార్గదర్శి అయినటువంటి స్త్రీ. ఈ స్త్రీ పరలోక రాజ్యంలో ఉండే స్త్రీ. ఎవరి స్త్రీ, ఎవరు కావాలి, విషయాన్ని మాట్లాడుతూ వశ్యా గ్రంథము ఇది అలాగే ఉంచండి, తీయండి, అద్భుతమైన విషయం. వశ్యా గ్రంథం, ఈ వశ్యా ఇప్పుడు యెషయా గ్రంథం ఎప్పుడు రాశారు, ఎవరి రాజుల కాలంలో రాశారంటే నాలుగు రాజుల కాలంలో యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం రాశాడు దేవుడు. నాలుగురు రాజులు ఉన్నటువంటి కాలంలో యెషయా గ్రంథం ఒకటి ఒకటి చదవండి ఎవరైనా సరే తొందరగా. ఇది అలాగే ఉంచి యెషయా. ఉజ్జియా యోతాను, ఆహాజు హిస్కియాను, యూదా రాజుల దినములలో యూదాను గురించి, యెరూషలేము గురించి, ఆమోసు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం, నెంబర్ వన్ గాంటి గుర్తు పెట్టుకోండి, ఒకటి యూదాను గురించి, రెండు యెరూషలేము గురించి. దావీదు కాలంలో దావీదు తర్వాత ఇజ్రాయేలు వేరయ్యారు, యూదులు వేరయ్యారు. ఇక్కడ ఈ యెషయా అనేటువంటి ఒక దర్శనం యెషయాకి. ఇప్పుడు మనం ఎవరి పరిపాలన ఉన్నామంటే కేసీఆర్ గారి పరిపాలనలో, అటు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నామంటాం. ఓకేనా, అంటే ఒక పరిపాలన, ఒకప్పుడు రాజు ఏ రాజు కాలంలో ఏ వ్యక్తులు ఉన్నారో అప్పుడు ఐడెంటిఫై చేయడానికి లెక్కలు ఎలా కట్టేవాళ్ళంటే పలానా రాజు పరిపాలించే కాలంలో అనేటువంటి వారు. అలాగే ఇప్పుడు ఈ యెషయా ఏ రాజుల కాలంలో, అంటే నలుగురు రాజుల కాలంలో ఈ యెషయా గ్రంథం దేవుడికి, దేవుడి ద్వారా రాశాడు దర్శనం కలిగి. ఎవరి గురించి రాశాడు పర్టికులర్గా మీరు ఆలోచించండి, ఎవరి గురించి మాత్రమే రాశాడు అంటే ఒకటి యూదాను గురించి, రెండు యెరూషలేము గురించి, ఈ రెండు ఇటు గురించి యెషయా రాశాడు. ఓకేనా, పర్టికులర్ క్లారిటీ. నెక్స్ట్ హోషేయా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఏముంది, సేమ్ అదే ఉంది, ఏముంది, ఉజ్జియా హోషేయా 7:45 అంటే 44 పక్కన ఉంటుంది ప్రేసి, అది 45 ఉండదు కాబట్టి 44 పక్కన 744 ప్రేసి వశ్యా గ్రంథం మనకు కనపడుతుంది. ఒకటో వచనం ఒకటో అధ్యాయం ఒకటో వచనం, ఉజ్జియా ఇక్కడే ఉన్నట్టే కదా, యోతాము ఇక్కడ ఉన్నట్టే కదా, ఆహాజ్ ఇస్కియా, ఓకేనా, యూదా రాజుల దినములలో
ఎవరికి ప్రత్యక్షమైంది? హోషేయాకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు. అంటే యెషయా గ్రంథం ఎవరు రాశారు, ఎవరి గురించి రాశారు? సేమ్ యాస్కీస్ కూడా ఇలాగే రాశారు. ఏమని అంటున్నాడు ఇక్కడ రెండవ వచనంలో, యెహోవా యోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాని విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెళ్ళాడి. దర్శనం కలిగిందంటే హోషేయా అనేటువంటి వ్యక్తి ఎవరమ్మా? ప్రవక్త. ఈ ప్రవక్తను దేవుడు ఎవరిని పెళ్లి చేసుకోమంటున్నాడు? వెళ్ళి ఎవరిని చేసుకోమంటాడు? వ్యభిచారం. అదేంటి అసలు అర్థం కావట్లేదు ఇక్కడ. వ్యభిచారం చేయి స్త్రీని పెళ్ళాడి, వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకోనము. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? వ్యభిచారం స్త్రీని పెళ్లి చేసుకోవడం ఏంది? హోషేయా వెళ్ళి ఎందుకు? హోషేయా ప్రవక్తకి ఒక వాగ్దానం వచ్చింది, దర్శనం వచ్చింది. నువ్వు వెళ్ళి ప్రవక్త భక్తుడు లేదంటే దేవుడి దర్శనం కలగదు. ఇప్పుడైతే అందరికి కలుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. అప్పుడు కలగాలి అంటే వాళ్ళు చాలా క్వాలిటీస్ ఉండాలి, చాలా లక్షణాలు ఉండాలి. హోషేయాకు ప్రవక్త దేవుని దర్శనం వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెళ్లి చేసుకో అంటే అది ఎట్లా సాధ్యం అసలు? ఏంటి అసలు చెప్పండి. ఈ లోకంలో పాపం లేకుండా చేయాలని దేవుడు తలంచుతున్నాడు బ్రదర్. కాబట్టి చేసుకోవాలి వెళ్ళి. వెరీ గుడ్, చెప్పడానికి ప్రయత్నించినందుకు చాలా సంతోషం. వెరీ గుడ్, సూపర్. తన వల్ల తను రక్షింపబడింది. తన వల్ల రక్షించబడాలనా? అవును, రక్షింపబడాలి. తనకంటూ ఒక విలువ ఘనమైనదిగా ఉంటది కదా. వ్యభిచారం చేసి పెళ్లి చేసుకుంటే తనకి ఘనం వస్తుందా? ఇతను అపవిత్రుడు అవుతాడు కదా అప్పుడు. అంటే ఒక సేవకుడికి భార్య అయిందిగా బ్రదర్, అప్పుడు మొత్తం క్లియర్ అయిపోద్దని. క్షమించబడతాయనా? అవును, దేవుడు మారడు కదా. విశ్వాసి అయినటువంటి భార్యను పెళ్లి చేసుకోమంటాడు చాలా సందర్భాల్లో. అక్కడ ఆ సందర్భం, ఇక్కడ తను అసలు స్వీకరిస్తాడా లేదా అనేసి కూడా ఉంటది కదా. తన మనస్సుకు ఒక పరీక్ష కావచ్చు. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? వెరీ గుడ్, అలా ఆలోచించాలి కొన్ని విషయాలు. నెక్స్ట్ ఇంకా ఎనీవన్? వ్యభిచారులు అంటేనే ఎవరు ఇష్టపడరు కదా బ్రదర్, కానీ అలాంటి వాళ్ళను కూడా దేవుడు క్షమించి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాడు. అంటే దేవుని చిత్తం ప్రణాళిక ఏమై ఉందో ఆ తర్వాత తెలియదు. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ వచ్చిందా కొద్దిగన్నా? ఆలోచిస్తారా? ఆలోచిస్తున్నారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? హోషేయా ప్రవక్తని వెళ్ళి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని ఎందుకన్నాడు? దీన్ని పట్టుకొని చాలా కాంట్రవర్సీలు వస్తాయి. ఎందుకంటే బుర్ర లేదు కాబట్టి, బుర్ర ఉంది. బుర్ర పెంచడం ఎక్కువ అయ్యేసరికి బుర్ర తక్కువ అవుతుంది అనమాట జనాలు. చెప్పండి, రత్న సిస్టర్ ఉన్నారా? చెప్పండి బ్రదర్. చెప్పండి. తీసారా? తీసా అండి, చదువుతున్నా.
లాస్ట్ 1 మినిట్. బ్రదర్ సమయశ్రీ ఎలాగ మా చెప్పిందో ఆమె ఆమె ఊరుని ఎలా మార్చిందో అలాగే ఆమె వేశ్య కాబట్టి ఆమె చెప్పింది ఆమె జీవితంలో జరిగిందంత ఒక సాక్ష్యం రూపంలో చెబితే వీళ్ళైనా మారతారేమనే ఉద్దేశం అనుకుంటున్నా. అవును బ్రదర్. వెరీ గుడ్, మీరు కూడా భలే యాక్టివ్గా అయ్యారు అసలు, చాలా సంతోషం. ఏది సమరేశ్వరి గురించి మాట్లాడారా ఇక్కడ? అవును బ్రదర్, కొంచెం ఆమె చెప్పింది కదా ఊరు చెప్పి ఊరంతా మారింది దేవుని నాకు నేను మెస్ అయిన చూసానని ఆమె చెప్పింది. నన్ను ఒక ప్రవక్త పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మీరు కూడా మారండి నాకు చెప్పడానిక. ఆమె జీవితం మారిద్దిగా బ్రదర్, ఎలాగో ప్రవక్తం చేసుకున్నాను ఆయన నడవడికల్లోని ఏమొచ్చిందిగా ఆ మారిద్దిగా ఆమె జీవితాన్ని చూస్తారన్న ఉద్దేశంతో. అదే దాన్ని సిమిలర్ అంటే కాదు, సేమ్ యాస్టీస్ అదే ఉంటుంది, మీ ఇంటెన్షన్ కూడా అదే అర్థమైంది నాకు కూడా. అంతే అవచ్చా? ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ద్వారా పిల్లలు అన్నాడు కాబట్టి పిల్లల్ని గొప్ప స్థితిలో ఉంచాలనేమో బ్రదర్. మరి అంటే ఒక పిల్లలు తీసుకొని అది కూడా అయి ఉండొచ్చు. అయ్యుండొచ్చు. వెరీ గుడ్. ఇంకా లాస్ట్ 1 మినిట్ ఇద్దాం. మీ మీ సమాధానాలు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. చెప్తున్నా మీరు మీట్లో కంటిన్యూషన్ అయితే చాలా జ్ఞానవంతులు అవుతారు. ఇది కరెక్ట్గా చెప్తాను, నేను ఈ విషయం చాలా కరెక్ట్గా చెప్తాను. మీరు క్రమం తప్పకుండా వాక్యం నేర్చుకోగలిగితే మరుగుపడినటువంటి ఎందరో స్త్రీల జీవితాలు బయటికి తీసుకురావచ్చు, ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సమయం కేటాయిస్తే చాలు, 8 గంటలు చెప్పడానికన్నా రెడీ. మేము ఒక 15 మంది ఉన్నాం, ఒక వాక్యం నేర్చుకోగలుగుతున్నాం అంటే సడన్గా పెట్టేద్దాం, లింక్ ఇద్దాం, ఇమీడియట్గా పెట్టేసి వాక్యం నేర్చుకుందాం. ఏముంది ఖాళీగా ఉండడం ఎందుకు? అట్లా నెలకు ఒకసారి కాకుండా 2 సార్లు నేర్చుకుందాం అన్నాం కలిపి. మీరు చేయాల్సింది ఏంటంటే యాక్టివ్గా ఉండాలి. ఫైనల్గా ఎవరైనా ఒక్కరికి అవకాశం ఇస్తానని చెప్పండి, మీకు కూడా ఏమై ఉంటది అనేటువంటి ఆలోచనలో పడ్డారు కొంతమంది అయితే. విడవబడిన దాని పిల్లలని గొప్ప చేసేదని మన దేవుడు అంటాడు కదా బ్రదర్. ఒకసారి, ఓన్లీ ఒకసారి ఒక వ్యక్తి మనం చాలా అవకాశం ఇద్దాం. ఫైనల్గా ఎవరైనా ఒకరు మనకేంటంటే మనకుండే అలవాటు ఏంటంటే ఉదయం లేవగానే ఒకటి బైబిల్ వాక్యం తీస్తాం, అక్కడ ఏదో ఒకటి ఉంటుంది అంటే నువ్వు దీవించబడదు అని ఉందనుకోండి. ఈ వాగ్దానం నీకు నీకు అమలవుతుంది, రేపు జరగబోతుంది అంటే ప్రభువ నీకు వందనాలు నాయన అని అట్టే ఎదురు చూపుతా ఉంటుంది. కానీ అది ఎవరికి చెప్తారు? అది ఏ జాతి వాళ్ళకి చెప్పాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అంటే ఏ ఉద్దేశంతో ఎవరికి వర్తిస్తుంది? సో అది నాకు వర్తించాలంటే అతడు ఎలా బ్రతికాడు అనే ఆలోచన మనం చేస్తామంటే ఎప్పుడు చేయరు ఎవరు. మనం బ్రష్ చేయడం, టకటకా చదువుతాం, ఒక దేవ ఈ వాక్యం నా జీవితంలో ఫలించిన ఆయన అని చెప్పిపోతుంది. సో కానీ ఒకటి కాలం ఉంటుంది, సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. ఆ వ్యక్తి ఏ కాలంని బట్టి ఎవరితోటి ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మనము ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు వేరయ్యాయి. వేరవకుండా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాస్తే చెల్లుతుందా? మేము తెలంగాణ రాయాలి, అయినా చెల్లుతుందా? చెల్లదు కదా. అంతకుముందు తమిళనాడులో ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నేను తమిళనాడు రాస్తున్నట్టు కుదరదు కదా. వేరైన తర్వాత వేరేంది రాయి, అప్పుడు బాగుంటుంది. సో చాలా విషయాలు ఇలాగే జరుగుతుంది అన్నమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా వాక్యాన్ని సమయం ఇవ్వాలి.
ఇస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు, చాలా విషయాల పట్ల మనకు అవగాహన ఉంటుంది. ఇక్కడ వస్యా ప్రవర్తను ఎక్కడికి తీసుకెళ్ళమండి, వెళ్ళి నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసేటువంటి స్త్రీని పెళ్ళాడు, అయ్యో బైబుల్లో బూతులు ఉన్నాయండి, ఏం బైబుల్ మేము చదవము అనకూడదు. అలా మాట్లాడే వాళ్ళకి బుర్ర తప్ప బుర్ర ఉండదు అనమాట. చాలామంది మాట్లాడుతుంటారు బయట, సో అవన్నీ కాంట్రవర్సీలు మనం జోలికి వెళ్ళాం. అవి కూడా వినం కూడా అసలు అవన్నీ వేస్ట్ అనమాట. హెడ్లైన్ చూస్తున్నప్పుడు అర్థమవుతా ఉంటుంది వాళ్ళకి బుర్ర లేదనేసి. సో వ్యభిచారం అందు పడబడేటువంటి ఒక స్త్రీని పెళ్ళాడు ఉండండి అని ఒక ప్రవక్తతో దేవుడు చెప్పాడు అంటే అక్కడ అసలు ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, ఆ విధానం ఏంటి, అది ఎవరికి చెప్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేనికి సంబంధించినటువంటి విషయం అనేటువంటి ఆలోచన ఈరోజు చెయ్యాలి. ఈరోజు వివాహం ఎందుకు ఘనమైనది అనే ఒక పదాన్ని మనం ఆలోచిస్తే మనం ఎన్నో రకాల కారణాలు చెప్తాం, ఎన్నో రకాల కారణాలు చెప్పాం మన జీవితం. కానీ బైబుల్ మాట్లాడుతుంది, బైబుల్ సంఘంతో వాడు విషయం మాట్లాడుతున్నాం. సంఘం అంటే దేవుడు దేనితో పోల్చాడు, సంఘం అంటే దేవుడు దేనితో పోల్చాడు, స్త్రీతో పోల్చాడు, ఒక వధువుతో పోల్చాడు, ఒక పెళ్లి కూతురుతో పోల్చాడు, ఒక కన్యకతో పోల్చాడు. సంఘం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి వరుడు అంటే పెళ్లి కొడుకు అంటే పెళ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు అని డిక్లరేషన్. భూమి మీద ఉన్నటువంటి ఒక సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని దేనితో పోల్చాడంటే స్త్రీతో పోల్చాడు, ఒక భార్యతో పోల్చాడు, ఆ స్త్రీని కన్యకతో పోల్చాడు, వధువుతో పోల్చాడు. స్త్రీకి పెట్టబడిన పేరు, స్త్రీకి పెట్టబడేటువంటిది పేరు ఏంటి అంటే ఇగో ఇది. వివాహం ఎందుకు అన్ని విషయంలో అందరిలో కల్లా కొనమేదంటే ఎందుకన్నాడు తెలుసు, ఆత్మీయంగా ఆలోచిస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో అద్భుతమైన విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పటి నుండి 2వ కొరింథీయులకు రాసినటువంటి అపొస్తలుడు పౌలు 2వ కొరింథీయుల సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నటువంటి 11వ అధ్యాయము 2వ వచనం దేవాసక్తితో, దేవుడి యందు ఆసక్తితో పౌలు అనేటువంటి నేను రాస్తున్నా మాట్లాడుతున్నా మీ ఎడల ఆసక్తి కలిగి విన్నాను. ఫస్ట్ దేవాసక్తితో, దేవుడు ఎందు ఆసక్తి ఉంది, దేవుణ్ణి మెన్షన్ చేస్తున్నాడు, పరలోకంలో ఉండేటువంటి దేవుణ్ణి మెన్షన్ చేస్తున్నాడు ఆసక్తితో. ఇగో ఎందుకనగా పవిత్రురాలైనటువంటి కన్యకునుగా ఒక్కడే పురుషునికి, కన్యురాలైనటువంటి కన్యకగనుగా పవిత్రురాలైనటువంటి కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా ఆ ఒక్కడే పురుషుడు ఎవరు, క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానం, మిమ్మును ఏకవచనము కాదు అది బహువచనము. నాకు దేవాసక్తి ఉంది, దేవుడు ఎందు ఆసక్తి ఉంది నాకు, కాబట్టి మిమ్మును పవిత్రురాలైనటువంటి పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడుగా ఉన్నటువంటి క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును అంటే ఒక సంఘము క్రీస్తుకు ఏమవుతుంది అంటే వారిద్దరు కూడా కలవబోతున్నారు. క్రీస్తు వరుడు, సంఘము వధువు, కన్యక ఆయన కూడా ఎలా రాబోతు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిసేటువంటి ఒక ప్రక్రియ రానున్నటువంటి దినాలలో ఈ లోకం అంతమైపోయినా ఈ సంఘం అనేటువంటి దానికి క్రీస్తుకు ఒక వివాహం జరుగుతుంది. ఈ బంధం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో ఘనమైందన్నాడు. ఈ బంధం అటాచ్మెంట్ ఉంది కాబట్టి, ఈ బంధం అటాచ్మెంట్ ఉంది కాబట్టి మెయిన్ రీజన్ ఇదేనండి, మెయిన్ రీజన్ ఇదే. ప్రధానం ఎక్కడ జరుగుతుంది, వివాహంలో జరుగుతుంది. పవిత్రురాలైన కన్యక ఉంది అంటే అర్థం ఏంటి, ఆమెకు వివాహం జరగాలి. సో కన్యకను ఏమంటున్నాడు పవిత్రుల మిమ్మును అంటున్నాడు, అంటే యేసుక్రీస్తు వారికి, సంఘం అనేటువంటి వధువుకి, స్త్రీకి, కన్యకకి ఏం జరగబోతుంది అంటే వివాహం జరగబోతుంది. కాబట్టి అందరిలో అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు.
అక్కడ కిందకు వచ్చేసరికి వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చినాడు. అదే ఏప్రిల్ క్రాసిన పత్రిక 13:4 ఉంటుందండి, వివాహం గురించి మాట్లాడుతుంది. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆ వివాహం జరగబోతుంది, లోక కళ్యాణం, ఒకనాడు భూమి నాశనం అయిపోయి ప్రపంచం నాశనం అయిపోయి. కాబట్టి అందుకే ఘనమైనది అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి కిందకు వచ్చేసరికి దేవుడు వేశ్యాసంగులకును, నెక్స్ట్ కన్యకు ఎలా ఉండాలి, పవిత్రురాలుగా ఉండాలి, కన్యకు ఎలా ఉండాలి, పతివ్రతగా ఉండాలి, పతివ్రతగా ఉండాలి. ఇప్పుడు అక్కడ దేవుడు బ్యూలా అనేటువంటి పేరు ఎవరికి పెట్టాడు, భూమికి పెట్టాడు, క్రొత్త భూమికి క్రొత్త పేరు అన్నాడు. అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, యెషయా ప్రవక్త? యూదాను గురించి, యెరూషలేము గురించి. అంటే యెరూషలేముకు ఏ పేరు ఉంది, యెరూషలేము దేనితో పోల్చాడు, స్త్రీతో. స్త్రీ అంటే సంఖ్యముతో. ఇప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం మీకు వస్తుంది అన్నాడు ప్రకటన గ్రంథం 21:1. కొత్త భూమి కొత్త ఆకాశం రావాలంటే కొత్త భూమికి పెట్టబోయే పేరేంటి, ఇదే. అంటే బ్యూలా అంటే ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎలా ఉండాలి, పతివ్రతగా. ఆ కన్యకు ఎలా ఉండాలి, పరిశుద్ధంగా. ఆ కన్యకు ఎలా ఉండాలి, సుబుద్ధి కలిగి. ఆ కన్యకు ఎలా ఉండాలి, గుణమతి కలిగింది. అట్టిది ఎవరికైతే దొరుకుతుందో అది యెహోవా యొక్క అనుగ్రహం, యెహోవా యొక్క దానం. ఇక్కడ మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గలతీయులకు 4:26 అంటాడు, పైనున్నటువంటి యెరూషలేము మీకు తల్లి అంటాడు. అది పరలోకంలో భార్య ఉందని ఏవో మాట్లాడుతూ ఉంటారు. అది అలంకార రూపంలో షారా గురించి, హాగర్ గురించి మాట్లాడుతున్న మాటలు అది. అలా మాట్లాడుతున్న దాంట్లో యెరూషలేము దేనితో పోల్చాడు, తల్లితో పోల్చాడు. చూడండి, కావాలంటే మీరు బైబిల్లో ఓపెన్ చేయండి, మీకు కనపడుతుంది. 4:6 గలతీయులకు రాసిన పత్రిక 4:6 స్పీడ్గా ఉందా, నేను చెప్పిన పదం పైన ఉన్నటువంటి యెరూషలేము ఏంటంట, అది తల్లితో పోల్చాడు, స్త్రీతో పోల్చుతున్నాడు యెరూషలేముని. దొరికిందా మీకు 26:6? అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. అంటే యెరూషలేమును దేంతో పోల్చాడు, స్త్రీతో, తల్లితో పోల్చాడు. పైన ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేము తల్లి, అది పరలోకమందున్నదని, పరలోకం గురించి సింబాలికల్గా ఎవిడెన్స్ గా ఈ భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కన్యకగా ఉండవలసింది. ఇస్రాయేలులో కూడా దేవుడు ఏం చేశాడు, ఇస్రాయేల్ అంటే తన పిల్లలు, తన ప్రజలు. సియోను గురించి, యెరూషలేము గురించి ఎక్కువ సందర్భాలు మీరు ప్రార్థించండి అన్నాడు. ఇప్పుడు ప్రార్థిస్తారు చాలా మంది, ఇప్పుడు కాదమ్మా, అప్పుడు. ఇప్పుడు అంటే అందరూ ఒకటే, ఇప్పుడు కాదు ప్రార్థించమన్నాడు, అప్పుడు ప్రార్థించమన్నాడు. యెరూషలేము గురించి మీరు ప్రార్థించండి, సియోను గురించి ప్రార్థించండి. ఎందుకన్నాడు తెలుసు, అక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, యెరూషలేము ఇజ్రాయెల్ స్త్రీతో పోల్చాడు. ఆ స్త్రీ ఏమైపోయింది, పాడైపోయి వ్యభిచారం చేస్తున్నది, పాడైపోయి వ్యభిచారం చేస్తున్నది. ఇప్పుడు హోషియా ప్రవర్తన దగ్గరికి వెళ్ళేసి ఏమంటుందంటే, నువ్వు వెళ్ళి పాడైనటువంటి ఇజ్రాయేలీయుడు, ఇజ్రాయేలీయుడు అనబడేటువంటి దాన్ని స్త్రీతో పోల్చాడు, యెరూషలేము స్త్రీతో పోల్చాడు, దానికి బ్యూలాని పేరు పెట్టాడు, ఇలాంటి ప్రతిభత అన్నాడు. కాబట్టి వ్యభిచారము చేయించి పాడైపోయినటువంటి టోటల్ అందరిని కలిపి ఒకటే పేరు. అదే ఇప్పుడు మన సంఘం ఉంది, సంఘం అంటే ఏంటి, ఒకటే పేరు వస్తుంది, సంఘం అంటే ఒకటే పేరు. అలాగే పాడైపోయినటువంటి, పాడైపోయినటువంటి ఇజ్రాయేల్ వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి, ఆ పాడైపోయినటువంటి ఇజ్రాయేలుడు ఏం చేస్తూ వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి, హోషియా నువ్వు వెళ్ళి వ్యభిచారం చేయుచున్నటువంటి స్త్రీని పెళ్ళాడి, వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్ళాడి. ఆ వ్యభిచారం ముందు పుట్టబడినటువంటి పిల్లలున్నారు, వారిని కూడా తీసుకో అంటున్నాడా, తీసుకొనుము అంటున్నాడు. వ్యభిచారం ముందు పట్టబడినటువంటి, వ్యభిచారం ముందు పుట్టినటువంటి పిల్లలు అంటే వాళ్ళు అలాగే తయారయ్యారు. నాకు బాధిస్తుంది వాళ్ళు. ఇప్పుడు సంఘాలన్నింటినీ కలిపి యేసుక్రీస్తు శరీరముగా అవయముగా ఎలాగైతే చెప్పాడో అలాగే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు
ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఓ హోషేయా ఇజ్రాయేల్ అనేబడేటువంటి స్త్రీని, మీకు ప్రకటన 12:1 ఉంటుంది, సూర్యుని ధరించిన స్త్రీ అంటుంది. సూర్యుడు ధరించిన స్త్రీ అంటే ఇజ్రాయేల్తో పోల్చాడు. ఇజ్రాయేల్ అంటే రుతులు అంటే దేవుడు ఒక స్త్రీతో పోల్చాడు. పాత నిబంధన అంటే మనకి కొత్త నిబంధనకి ఏంటి, సింబాలికలే కదా, చరిత్రే కదా. దాన్ని కొట్టివేయడమా, దాన్ని నెరవేర్చుకుంటూ దాన్ని ముందుకు తీసుకొచ్చాడు కదా. అలాంటప్పుడు ఇక్కడ హోషేయా అతడు వీరిప్పుడు ఇవన్నీ మనసులో ఉంచుకొని, ఇవన్నీ మనసులో ఉంచుకొని ఇప్పుడు చదవండి, మీకు క్లారిటీకి అర్థమవుతుంది. ఎందుకంటే 2:1-2 హోషేయాలో జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. జనులు ఇప్పుడు ఎంత క్లారిటీకి రాస్తున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఏ రాజుల కాలంలో మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ రాజు దినములలో, ఇజ్రాయెల్ రాజుల దినములలో అని మాట్లాడుతూ చెబుతున్న మాట, నీవు పోయి వ్యభిచారము చే స్త్రీని పెళ్ళాలి, వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయాకు ఆజ్ఞ ఇచ్చెను. హోషేయాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఉన్నటువంటి పదం అది, ఉన్నటువంటి విధానం అది. ఆ 3వ వచనం వేరు, ఆ కింద వచనాలు వేరు. ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకే చూడండి, శరీరము అనగానే ఒకటే. ఇక్కడ మీకు ఏవేల గ్రంథము తీయండి, 2వ అధ్యాయంలో ఉంటుంది, మంచి మాట పక్కనే అనమాట. ఏవేల గ్రంథం 2:16 ఏవేల గ్రంథం 2:16 కింద పెళ్లి కుమారుడు ఎక్కడి నుండి రావాలి, అంతఃపురంలో నుండి రావాలి. పెళ్లి కుమారుడు ఎక్కడి నుండి రావాలి, గదిలో నుండి రావాలి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, అంటే క్రీస్తు ఎక్కడి నుండి వస్తాడు, అంతఃపురంలో నుండి వస్తాడు. పెళ్లి కుమార్తె గదిలో నుండి వస్తుంది, గదిలో నుండి రావాలి. అందుకనే యేసుని సంఘము అనేటువంటి స్త్రీని పోల్చాడు. అందుకే చూడండి, అతడు తన తండ్రిని తల్లిని విడిచి 2:24 ఉంటది ఆదికాండం, తన భార్యను అత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. అలాగే మొదటి కొరింది 6వ అధ్యాయంలో కూడా ఏముంటదంటే, మీ దేహములు అద్భుతమైన మాట, 6వ అధ్యాయం చూడండి, 6:15 మీ దేహములు క్రీస్తుకు అవయములై ఉన్నవి అని మీరు ఎరుగరా. మీ దేహములు క్రీస్తుకు అవయములై ఉన్నది, మీ దేహములు క్రీస్తుకు అవయములై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే ఒకడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకును, వారిద్దరు ఏక శరీరం అవుదురు. ఇక్కడ మీ దేహములు క్రీస్తుకు ఏమైపోయాయి, అవయవాలైపోయాయి. అంటే క్రీస్తు దేహములో ఏక శరీరంగా మనం అవ్వబోతున్నాము. స్త్రీ అనే సంఖ్యము, కన్యకనే సంఖ్యము. అందుకని వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనే ఒక పదాన్ని మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి తేడా పుట్టింది అంటే తీర్పు తీరుస్తాడు దేవుడు అన్నాడు, వేశ్యాసంగులు. ఆ పక్కన, ఆ వేశ్యాసంగులు పక్కనకు వచ్చేసరికి ఏమని మాట్లాడిండే, వ్యభిచారుడు. అసలు వేశ్య అంటే ఒక స్త్రీని అంటారు, వ్యభిచారి అంటే ఒక పురుషుని అంటారు. వేశ్యాసంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే ఎందుకు ఘనమైనది అంటున్నాడంటే, ఒకటి క్రీస్తు, 2 భూలోకంలో ఉండే సంఘము ఒకరోజు కలవబోతున్నారు. ఈ సంఘం ఎలా రావాలి అంటే పతివ్రతగా రావాలి. ఈ సంఘం కన్యకగా రావాలి. పెళ్లి కూతురు ఎక్కడి నుండి రావాలి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. ఆ గదిలో ఏమున్నాయో తెలుసా, అలంకరించబడినటువంటి ఆభరణ భూషితరా ఉన్నాయి, అద్దం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నువ్వు అద్దంలో చూసుకోవాలి, నువ్వు నీలో మచ్చ ఉందా, డాలు ఉందా, ప్రత్యేకత ఉందా తుడుచుకోవాలి. చక్కగా అలంకరించబడినటువంటి ఒక పెళ్లి కుమార్తెగా నువ్వు రావాలి. అప్పుడు రాజుకు మగుటముగా ఉంటావు, భూషణంగా ఉంటావు, నీకు కొత్త పేరు పెట్టబడుతుంది. క్రీస్తు అనేటువంటి వివాహం చేసుకుని పోయేటువంటి సంఘము, ఆ పేరే యుల. దానికే ప్రతిభత, దానికే పరిశుద్ధత, దానికే గుణవంతురాలు, దానికే సుబుద్ధి,
దానికి అన్ని రకాల పేర్లు పెట్టాడు. యెరూషలేమును కూడా దేవుడు ఒక స్త్రీతో పోల్చాడు, ఇజ్రాయేల్ను కూడా దేవుడు ఒక స్త్రీతో పోల్చాడు, ఈరోజు ఇక్కడ కూడా ఒక స్త్రీతోటే పోల్చుతున్నాడు. ఒక సంఘాన్ని స్త్రీతోటే, ఇజ్రాయేల్ స్త్రీతోటే, యెరూషలేము స్త్రీతోటే, కొత్త భూమికి కూడా పెట్టబోయేటువంటి ఒక పేరు కూడా అదే అంటున్నాడు. పత్తి వ్రత అంటే ఎలాంటి కలంకము లేకుండా పెళ్లి కుమార్తె గదిలో ఉండి రావాలి. విడిది గది ఎందుకు ఇస్తారంట, అరటి అయి రావాలి, వధువు దగ్గర వరుడు దగ్గరికి రావాలి. సంఖ్యము కూడా ఒక గదిలో నుండి వచ్చినంతగా గొప్పగా ఈరోజు ఉండాలి. బ్యూలా అంటే దేవుడు పెట్టాడు యెరూషలేముకు పేరు, బ్యూలా అంటే ఒక భూమికి పెట్టాడు పేరు, బ్యూలా అంటే ప్రతి వ్రత పరిశుద్ధరాలు. ఆమె తన యొక్క జీవితం అంటే ఈ యొక్క సంఘము కూడా చాలా గొప్పగా అలంకరించబడితే నువ్వు రెండు రాకడలో ఎత్తబడేటువంటి క్రీస్తు శరీరంగా ఉంటారు. ఒకనొక సందర్భంలో అంటారు, నా దేహాన్ని తీసుకొని నా అవయవాలు తీసుకొని నువ్వు ఏం చేస్తావు, నువ్వే ఎందుకు వేశ్యగా తయారైపోయావు అని క్రీస్తు బాధపడిన సందర్భాలు చాలా ఉంటాయి. అంటే మీరు ఆలోచించండి, ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు భూలోకంలో ఉన్నారు అంటే ఒక భార్య తప్పు చేసిన భర్తకు శిక్ష వస్తుంది, అంటే భర్తని కూడా నువ్వేం చేస్తున్నావు అంటే పాపములు మగ్గేటట్టు చేస్తున్నావు, పాపములోకి ఆయన అవయవాలను కూడా నువ్వేం చేస్తున్నావు అంటే భయంకరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నావు. అలా సంఖ్యము అలా ఉండకూడదు అని యూలాకి దేవుడు ఒక చక్కటి పేరు పెట్టాడు. ఆ భూమికి ఆ యెరూషలేముకి పేరు పెట్టాడు. ఒక స్త్రీ అంటే గుర్తుపెట్టుకోండి, సాదృశ్యంగా నీకు ఇచ్చాడు, సాదృశ్యంగా అర్థం కావడానికి దేవుడు ఈ లోకములో భార్యను ఒక భర్తను వారికి పుట్టేటువంటి పిల్లలను ఇచ్చాడు. సంఘం కూడా పిల్లల్ని కనాలి, సంఘం కూడా ఏం చేయాలి, స్త్రీ కూడా ఏం చేయాలంటే పిల్లల్ని కనాలి. ఆ కనడమే ఆత్మల రక్షణ. సో ఇవన్నీ కూడా సింబాలిక్గా ఉంటాయి. సో దేవుడు ఒక సాదృశ్యంగా పరలోకంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి రానున్న దినాల్లో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ అర్థాన్ని ఇవ్వడానికి మాత్రమే వివాహం గురించి మాట్లాడాడు. పాత నిబంధనలు ఓషియా ప్రవక్తతో మాట్లాడుతున్న, నువ్వు వెళ్ళి వ్యభిచారం చేయి స్త్రీని పెళ్ళాడు అంటే ఇజ్రాయేల్ను నువ్వు వివాహం చేసుకుని అక్కడ పరిచారం చేయి, ఆడ నువ్వు ఉండు, వాళ్ళందరితో ఏం చేయాలి అంటే నువ్వు అక్కడ విడవబడినటువంటి వ్యభిచారం ముందు పట్టే పిల్లల్ని ఉన్నటువంటి పిల్లలను నువ్వు తీసుకో, వాళ్ళని పవిత్రులుగా చేయి, వాళ్ళని పరిశుద్ధులుగా చేయి, వాళ్ళని మార్చు, వారిని నువ్వు సక్రమైనటువంటి ఒక పద్ధతిలో తీసుకొని ఉండాలి అని ఒక ఓషియాకే కాదు ఒక ఇర్మియాకి ఇచ్చాడు బాధ్యతలు, ఒక ఏవేరు ప్రవర్తకి ఇచ్చాడు బాధ్యతలు, ఒక హోషియాకి ఇచ్చాడు, ఒక చాలా మంది కూడా ఇజ్రాయేల్ పక్షాన నిలబడడానికి ప్రవక్తలను ఇచ్చాడు. ఈరోజు మనకి కూడా వాళ్ళకి ప్రవర్తలనే ఇచ్చాడేమో, మనకి డైరెక్ట్ ఒక ప్రభునే ఇచ్చాడు. వాళ్ళకి ప్రవర్తలను ఇచ్చాడు కానీ మనకి ప్రభునే ఇచ్చాడు. వాళ్ళకి కేవలం ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కానీ మనకి దేవుడైనటువంటి వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు మీరు ఆలోచించవలసిన ప్రాముఖ్యం సింపాలిక్ గా ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో కలంకం వచ్చింది అంటే అది కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక భార్య భర్తకు భర్త భార్యకు మీరు విధేయులు కలిగి ఉండాలండి. మీరు సంఘములో అలా లేకపోతే, అంటే ఒక కుటుంబంలో అలా లేకపోతే క్రీస్తు సంఘములో ఉండలేరు కదా. కాబట్టి మీ భర్త మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ భర్త యేసుక్రీస్తు వారు అనే ఒక ఆలోచన కలిగి ఉంటే, మీకు పుట్టినటువంటి పిల్లలు మేము కన్నటువంటి ఆత్మలు దేవునికి కావలసిన వారు అనుకుంటే ఆ భర్తని మీరు గౌరవిస్తారు. ఆ భార్య సంఘం అని ఒక భర్త గౌరవించగలిగితే, భయంతో ఉంటే, భక్తితో ఉంటే, ఒక మంచి సిస్టమ్ని ఉంటే, కలంకం లేకుండా, మచ్చ లేకుండా, డాలు లేకుండా, భయంకరమైనటువంటి పరిస్థితిలో లేకుండా, ఒక మంచి విడిది గదిలో నుండి, ఒక గదిలో నుండి వచ్చినటువంటి కన్యక పెళ్లి కుమార్తె లాగా ఈరోజు వారి వారి ధర్మాలు మీరు పాటించగలిగితే ఈరోజు సంఘం వెలిగించబడుతుంది, కుటుంబాలు వెలిగించబడతాయి, క్రీస్తు యొక్క క్రీస్తు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది సింబాలికల్. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంటే సింబాలికల్, వారికి పుట్టినటువంటి పిల్లలు ఉన్నారంటే జస్ట్ ఒక సింబాలికల్. వీటి ద్వారా నువ్వు ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి పరలోక రాజ్యంలో ఉండేటువంటి రాబోతున్నటువంటి క్రీస్తు కొరకు నువ్వు బ్రతికేటువంటి గొప్ప స్థితిలో ఉండాలన్నదే స్త్రీ అని, పురుషుడని, భర్తని, భార్య అని, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఇలా రకరకాలుగా ప్రతి మనిషికి అర్థమయ్యేటువంటి రీతిలో దేవుడు చెప్పాడు. అందుకనే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కన్యకగా ఉండాలి, మీరు విడిది గదిలో వచ్చేటువంటి ఒక పెళ్లి కుమార్తెగా ఉండాలి, మీరు ఒక బ్యూలాగా ఉండాలి, మీరు యేసుక్రీస్తు వారికి వివాహం చేసుకునేటువంటి వ్యక్తిగా నీలో ఉండేటువంటి ఆ గుణాలు ఉండాలి. ఒక భార్యకు గుణం ఉండాలి,
వారి అంటే సంఘము. సంఘానికి ఒక గుణం ఉండాలి, సంఘానికి ఒక సుబుద్ధి ఉండాలి. సంఘము నిజమైనటువంటి మేలు చేస్తుంది సమాజంలో. సంఘం అనే స్త్రీ మేలు చేస్తుంది. భార్య అనేటువంటి నువ్వు కూడా ఒక్కసారి మీ భర్తను ఊహించుకోండి, మీ పిల్లల్ని ఉంచుకోండి. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉద్దేశము, గొప్ప దానము, గొప్ప విధానం అనుకొని వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి. ఈరోజు ఒక స్త్రీ తలుచుకుంటే సంఘాన్ని నాశనంగా సమాజాన్ని నాశనం చేస్తుంది, అదే స్త్రీ తలుచుకుంటే గొప్ప స్థితిలో ఉంచుతుంది. పెళ్ళైన పత్రలో ప్రతి ఒక్క అమ్మాయికి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి భార్య కూడా చాలా భయంతో ఉంటుంది కదా, కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు, తర్వాత ఎందుకు మరలా రివర్స్ అయిపోతుంది? ఎందుకు తెలుసా అండి? ఎందుకు తెలుసా? ఫస్ట్ రాగానే చాలా భయంతో ఉంటుంది, చాలా 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 స్ట్రిక్ట్గా ఉంటుంది. మా కోడలు లేదంటే మా ఇంటికి వచ్చినట్టు మా అమ్మాయి చాలా గొప్ప వాళ్ళని అందరు చెప్పుకుంటా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని రోజుల తర్వాత, ఒక 5 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల తర్వాత ఏమైపోతుంది అంటే, ఫస్ట్ వచ్చినప్పుడు ఒక స్త్రీకి తెలియదేమి, స్త్రీకి తెలియదు, అందుకే భయంతో ఉంటుంది. తెలుసుకున్న తర్వాత వాళ్ళ లూజ్ పాయింట్లు పట్టుకుంటుంది, అతను తేలిపోతాడు పాపములోను, మాటల్లోను, క్రియల్లోను, చేతల్లోను, అన్ని తేలిపోతాడు. అప్పుడు ఏం ఒక రివర్స్ అయిపోతాం అంటే, ఫస్ట్ బాగానే ఉంటుంది వివాహ వ్యవస్థ, ఫస్ట్ టైం చాలా బాగుంటుంది, కానీ తర్వాత ఎందుకు ఫెయిల్యూర్ అవుతామో తెలుసా? వీళ్ళ మాటలు, వీళ్ళ చేతలు, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఫస్ట్ అత్తగారికి, మామగారికి, లేదంటే భర్తకి, బాగా అందరికీ బాగానే పెడతా ఉంటుంది అన్ని. కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ప్రవర్తన వల్ల ఇసుకుపోతుంది సరే, అందుకే చిరాకు చేస్తుందా? మీ మాటలే, మీ క్రియలే, మీ ఉద్దేశాలే, మీ వల్గరిగాడి, మీ యొక్క విధానం, మీ బుద్ధే ఒక మంచి పవిత్రురాలైనటువంటి ఆమెను చెడగొట్టింది. కేవలం మీ ఇంటి యొక్క వాతావరణమే స్టార్టింగ్ అలా ఉంది, తర్వాత ఎందుకు పాడైపోతున్నారు, మీరే కారణం దానికి, ఎవరు కారణం కాదు. ఒక స్త్రీ తలుచుకుంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టగలిగే సత్తా ఉంది, అదే స్త్రీ తలుచుకుంటే ఆ కుటుంబాన్ని నెట్టన్ని రోజున ఉంచి నాశనం చేయగలిగే సత్తా కూడా స్త్రీకి. అట్టి స్త్రీ తలుచుకుంటే భర్త బాగుంటాడు, పిల్లలు బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, సంఘం సమాజం బాగుంటుంది. అదే స్త్రీ ఒకవేళ రాంగ్ ట్రాక్లోకి వెళితే మాత్రం వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేస్తుంది. ఎంటైనర్ ఈ వరల్డ్లో, ఎంటైనర్ ఈ ప్రపంచంలో, ఎంటైనర్ మానవ చరిత్ర జీవితంలో ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమే ఇజ్రాయేల్ స్త్రీతో, సంఘాన్ని స్త్రీతో. ఇజ్రాయేల్ పక్షాన దేవుడు, సంఘం పక్షాన క్రీస్తు ఈరోజు ఉన్నాడు. క్రీస్తుకు ఈరోజు శరీరాలుగా ఈరోజు మనం ఉండాలంటే ఒక కన్యక ఎంత పవిత్రురాలుగా ఉంటుందో, ఎంత కన్యక ఎలాంటి ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉంటుందో అలా ఉండడానికి కూడా మనం ప్రయత్నించేద్దాం. ఇక ఈ వాక్యాన్ని బట్టి ఎన్నో విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు, ఎన్నో రకాలుగా తీయచ్చు. ఫస్ట్ మేజర్ మెసేజ్ ఏంటంటే ఇదే, మొదటి వర్తమానం అంటే ఇదే. ఇంకెంతకు మించినటువంటి ఇంక ఏది లేదు. ఒకవేళ ఏ వాక్యాన్ని తీసినా ఇందులో నుండే తీయాలి, ఏ సందర్భం తీసినా వాళ్ళకైనా అర్థం కావాలి అంటే కేవలం ఈ రూట్లో నుండే రావాలి. సంఘం అంటే స్త్రీ, కన్యక, బ్యూల, ప్రతివత, పరిశుద్ధత, గుణం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే అది కేవలం యేసుక్రీస్తు వారి సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నాడు కాబట్టి మాత్రమే అది ఘనమైనది అని ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకి కూడా అది అర్థం కావడానికి ఈ రోజు దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే, మీరు కూడా ఇద్దరు వివాహం చేసుకోండి అని ముందుగానే చెప్పి మీ ద్వారా పిల్లలు పుడతారని, సంఘం ద్వారా కూడా వివాహం జరుగుతుందని, సంఘం ద్వారా కూడా పిల్లలు కనాలి అని, అనేక ఆత్మలు రక్షించాలని, క్రీస్తుకు అవయవ శరీరాలుగా ఉండాలని, ఒకడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను అత్తుకొను, వారిద్దరు ఏక శరీరం అయ్యుందరు, ఇప్పుడు మీ దేహము కూడా విలువ పెట్టి నేను కొన్నాను, మీ దేహం క్రీస్తుకు అవయవై ఉన్నదని మీరు ఎరుగురా అనేటువంటి క్రీస్తు మాటలో ఉన్న అంతర్యం ఏంటంటే, ఇగో నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని సిద్ధంగా ఉన్నా, మీరు కూడా అలాంటి సిద్ధంగా ఉండండి, నేను ఒక రోజు వస్తున్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండండి. అందుకనే దేవుడు 5 బుద్ధికి లేని కన్యకులు, 5 బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఇచ్చాడు. అందుకే దేవుడు గొర్రెలను, మేకలను వేరుపరిచాడు. అందుకే దేవుడు అనేక సింహాలికలు ఎవడని ఇచ్చాడు. ఓ ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, నాశనానికి వెళ్ళిపోతున్న వాళ్ళారా మీరు అటు సైడ్ ఉండండి అన్నాడు. తలుపు వేయబడిందని, తలుపు వేత తట్టుచున్నానని ఎన్నెన్నో మాటలు చెప్తే అవన్నీ మాటలు కూడా ఇక్కడి నుండి వస్తుంది. భూమికి పెట్టాడు దేశం, దేశానికి పెట్టాడు పేరు, యెరూషలేముకు పెట్టాడు, సియోను ప్రాంతానికి పెట్టాడు, ఇజ్రాయేల్కు పెట్టాడు, సంఘానికి పెట్టాడు స్త్రీ అనే పేరు, కన్యక అనేటువంటి పేరు. అందుకే అన్ని విధాలుగా వచ్చాయి. ఏ వాక్యాన్ని కదిలించినా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదవగలిగితేనే
అన్ని విషయాలు అర్థమవుతాయి, అన్ని విషయాలు అర్థమవుతాయి. నేను సంఘంలో నేను ఒకవేళ పవిత్రురాలుగా ఉండనంటావా, అది ఏంటి అంటే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. లేదు నేను పవిత్రురాలుగా ఉండను అని నా ఇష్టానుసారమైనటువంటి స్థితిలో ఉంటానని ఎవరన్నా అనుకుంటారా, దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి, సంఘం అనేటువంటి స్త్రీ నీకు కూడా వర్తిస్తే, నువ్వు కూడా ఒక భార్య స్థానంలో ఉన్నావు, నువ్వు కూడా పవిత్రురాలుగా ఉండాలి, కన్యకగా ఉండాలి. నీకు కూడా ఆభరణ భూషితురాలైనటువంటి గొప్ప స్థితి, నీకు రాజ మకుటముతో కూడినటువంటి ఆభరణాలు నువ్వు ధరించబోతున్నావు. నిత్య జీవమైనటువంటి పరలోక రాజ్యంలో నువ్వు నిత్యము జీవించాలి అంటే నువ్వు కన్యకగా ఒక వరుడు గదిలో, వధువు గదిలో నుండి వచ్చినట్టుగా, ఒక పెళ్లి కుమార్తె గదిలో నుండి వచ్చినట్టుగా నువ్వు కూడా అలా ఉండాలి. నీ రాజు, నీ భర్త అంతఃపురంలో నుండి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, అంతఃపురంలో నుండి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్యూల అంటే ప్రతిభ్రత. మీరు ఉండండి, అనేకులను ఉంచండి, సంఘానికి దేవుడు పెట్టబడిన పేరు కూడా అదే. కాబట్టి అర్థం చేసుకోండి, ఆలోచించండి, మన స్థితి ఎలా ఉండాలి, మన పరిస్థితి ఎలా ఉండాలని అర్థం చేసుకుంటూ అనేకుల్ని రక్షించేటువంటి స్థితిలో ఉండాలని. కలంకమైనను ముడతైనను ఏమీ లేకుండా పానుకు నిష్కలంకముగా ఉంది మన జీవితాలు కూడా, అలాంటి నిష్కలంకముగా ఉంటూ దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని కోరుతూ. యువల అంటే పతివ్రత. పతివ్రత అంటే ఇంత చరిత్ర, ఇంకా చాలా చరిత్ర ఉంటుంది. అటు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ వెళ్ళాలని. భార్య అంటే నువ్వు గుణంగా ఉండండి ప్లీజ్, సుబుద్ధిగా ఉండండి ప్లీజ్. బ్రతికే 4 రోజులు పాపానికి దోసి దోలికెళ్ళొద్దు, కనీసం ఒక ఆత్మను రక్షిద్దాం, మొహమాటాలు పక్కన పెడదాం. వాళ్ళు అన్నారు, వీళ్ళు ఏమనుకుంటారని మన దేవుని యొక్క వాక్యాన్ని కూడా బహిరంగంగా చేసే స్థితిలో మీరు లేరంటే మనం దౌర్భాగ్యం లేరు. నీ రాసు కొరకును ఎదురుచూడు, నిన్ను నరకం నుండి తప్పించి నీకు భద్రత కలిగించి నిన్ను మకుటములాగా భూషణ ఆభరణ భూషితురాలు ధరించి నువ్వు నిత్య జీవంలోకి బాహాటంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. విడవబడిన వారు నిజంగా ఈ లోకంలో నాశనం అయిపోతారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళు భయంకరమైన శ్రమలు అనుభవించాలి. అట్టి శ్రమ తన భార్య అనుభవించకూడదని ఒక భరోసాగా బైబిల్నిచ్చాడు, ఒక భరోసాగా బైబిల్నిచ్చాడు. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకున్న ఒక స్త్రీ, నీ కుటుంబంలో ఈ రోజు నుండి నీ ప్రవర్తన మార్చుకో. నీ బ్రతికే 4 రోజులు కదా, నువ్వు ప్రేమతోనే సాధించాలి, పగతో వద్దు. కొడితే తిడితే మారరు, నువ్వు ప్రేమతోటి సంఘానికి కావాల్సిన ప్రేమ, ఆ ప్రేమని మీరు చూపెట్టండి, అనేకుల రక్షణలోకి వస్తారు, అనేక కుటుంబాలు బాగుంటాయి. నీ భర్త మారుతాడు, బంధు భర్తను మార్చుకోండి ప్లీజ్, భర్తను మార్చుకోండి, భర్తను మార్చుకోండి, పిల్లల్ని మార్చుకోండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి మరి మీకేమని అర్థమైందో, ఒక ఇద్దరు ఎవరైనా ఒకరు ఇద్దరు మరి ఒక 2-3 మినిట్స్ మాట్లాడండి, లాస్ట్ ప్రేయర్ చేసుకుని వచ్చేద్దాం. ఎందుకంటే ఒక 10 మినిట్స్ మనకి లేట్ అయింది ఈరోజు, 5 మినిట్స్ అట్లా. సో ఆ 5 మినిట్స్ మనం కొద్దిగా కవర్ చేద్దాం, 5 మినిట్స్లో క్లోజ్ అయిపోద్ది ప్రేయరు. ఎవరైనా వాక్యాన్ని బట్టి మీకు ఏమైనా అర్థమైందా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎనీ డౌట్స్, క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చెప్పబడినటువంటి వాక్యంలో మీరు ఏమన్నా ఇక్కడ నేర్చుకోవాలా, లేక డౌట్స్ ఉన్నాయా, మీకు ఏమైనా అర్థమైందా అనే విషయాన్ని మీరు క్లారిటీగా ఒక 2 మాటలు చెప్పగలిగితే, ఒక ఇద్దరు విన్నవారికి కూడా ఒక ఇదా అనుకుంటారు. కేవలం మీకు డౌట్స్ ఉంటే ఇప్పుడే క్లారిటీ ఇద్దరు. లేరు, ఎవరు లేరా? చాలా సంతోషం, మిమ్మల్ని బట్టి చాలా దేవుడు ఆనందపడుతున్నాడు. చెప్పండి. అంటే బ్యూలా అంటే ఈరోజు నాకు పేరు కోసం అంటే జరిగింది కదా, అంటే నేను ఒక చిన్నగా మాట్లాడాలనుకున్నా, ఒక 1 మినిట్. దేవుడు నా స్థితిని చూసి నిజంగానే ఆయన ఈ పేరు ఎన్నుకున్నారేమో చాలా గొప్పగా అనిపించింది నాకు కూడా వింటుంటే. స్త్రీ గురించి బ్యూలా అనే పేరు, పవిత్రత అనే దాని గురించి మనం ప్రతి ఒక్కరం అంటే పాపం చేసిన వాళ్ళమే. నేను కూడా ఆ ప్లేస్లో ఉండొచ్చు. దేవుడు నన్ను క్షమించి ఈరోజు బ్యూలా పేరు పెట్టుకుండు. అంటే బ్యూలా అంటే ఓపిక సహనం అన్నారు కదా, నాకైతే అదే విరుద్ధం, నాకైతే అంత ఓపిక సహనం లేదు. కాకపోతే దేవుడు నడిపించి ఇప్పుడైతే ఉంది, క్రీస్తుకు ముందు అలా ఓపిక అది నాకు అస్సలు లేదు. ప్రతి విషయంలో చాలా ముందుగా ఉంటాను.
ఇప్పుడు దేవుడు నన్ను పెట్టుకున్న పేరు ఆయన నడిపించుకుంటాడు. దేవునికి లార్డ్ ఐ థ్యాంక్ యూ సో మచ్, నాన్న మంచి పేరు నాకు పెట్టుకున్నావు, అదే విధంగా నన్ను నడిపించుకోమని దేవుడికి ఆశపడుతున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ పేరు తగినటువంటి స్థితి మీరు ఖచ్చితంగా ఉంటే క్రీస్తు సంఘములో మీరు ఎత్తబడతారు, ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరు భూమి మీద తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని తప్పు చేశారు అని 10-10 సార్లు అనడం కూడా కరెక్ట్ కాదు. తప్పు చేశారు కాబట్టి నువ్వు మంచి లేదు, నువ్వు సరిచేయి, ఏదో చెప్పు, చెప్తే వాళ్ళు క్లారిటీగా వాళ్ళు మారుతారండి. ఎవరైనా అంతే, తప్పు చేసేటువంటి వాళ్ళని తప్పును పోవాలి అంటే కేవలం ప్రేమతోటే చేయించాలి. యేసుక్రీస్తు వారు కూడా ప్రేమతోటే చేయించాడు. తిడితే మారలేదు, పొడితే మారలేదు, ఇంకేదో చేస్తే మారు ఎవరు. అలిగితే మారు, అన్నం తినకుండా ఉంటే మారు. అన్నం తినకుండా ఉంటే ఈరోజు కలిసి వచ్చింది అనుకుంటారు, అన్నం తినకుండా ఉంటే మారతారంటే ఎవరు మారు. ప్రేమతోటే మాట్లాడాలి, ఓకేనా? అలాంటి ప్రేమ కలిగి ఓర్పుతోటే సహనంతోటే ఉండాలి. యేసుక్రీస్తు వారిని కూడా లాస్ట్ బొట్టు వరకు, రక్త బొట్టు వరకు కూడా పరీక్షించారు. నేను ఎంత ఓపుకుంది తెలుసానికి, ఒక్క మాట కూడా అనలే ఇవ్వండి, ఇప్పుడు ఒక్క చిన్న పొల్లు మాట కూడా అనలేదు. అతి బ్రతకంటే భర్తకే ఓపుకున్నప్పుడు భార్యకి ఎలా ఉండాలి, ఇంకా గొప్పగా ఉండాలన్నమాట. భార్య బలహీనమైన ఘట్టం అని పోరాడే శక్తి కూడా ఉంది భార్యకి. సైలెంట్ కిల్లర్ అనమాట, అంటే సైలెంట్గా ఏదైనా చేయగలదు, మార్చగలదు, యుద్ధం చేయగలదు, యుద్ధాన్ని ఆపగలదు, మరణాన్ని కూడా ఆపగలదు. సో బ్యూలా అనేది ఇప్పటి వండర్ఫుల్ నేమ్. అది ఎవరికి అంటే వ్యక్తికి కాదు, సంఘానికి, సమూహానికి, భూమికి, దేశానికి, యెరూషలేము. నెక్స్ట్ ఇంకా మీరేం నేర్చుకున్నారు, మీకు ఏం అర్థమైంది అది చెప్పండి. ఒక 2 మినిట్స్ క్లోజ్ చేద్దాం, 4 మినిట్స్. అట్లారా your feedback. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, నేనైతే చాలా నేర్చుకున్నాను బ్యూలా గురించి. అది సర్వకృపానిది, తవ్వుతూ ఉంటే వచ్చింది ఒక కొత్త ధనం. థ్యాంక్ యూ. అదే విషయాన్ని మీరు ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో ఏం నేర్చుకున్నారో వీలుంటది, మీరు అది గ్రూప్ లో పెట్టాలని ఎవరు పెట్టలేదు కాబట్టి పెట్టించట్లేదు. నెక్స్ట్ ఇంకా ఓకే, రానటువంటి వారు కూడా వస్తారని ఒక ఆలోచన గాస్పల్లో మిస్టర్స్ గ్రూప్ లో పెట్టండి. నెక్స్ట్ ఇంకెవరైనా ఒక ఫైనల్ గా లేరా, ఎవరు లేరా, పేరు పెట్టి మనం పిలవలేం కదా. ఎనీ డౌట్స్? అందరికి అర్థమైనట్టు ఇంకా వాక్యం ఇది బిలా గురించి అర్థమైందా? మీకు అర్థమైంది, మీరు చెప్పేస్తారు కాదు. అందరికి ఓకేనా, మీకు అర్థమైనట్టేగా? నేను చేసుకున్నారు అయితే అందరు చేసినా మీకు. సరే, లాస్ట్ ప్రేయర్ చేయండి, ఎవరో ఒకళ్ళు ప్రేయర్ చేయండి, క్లోజ్ చేద్దాం. సాయంత్రం కూడా ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీరు వినడానికి రండి. మీరుంటే మీరు స్టేటస్లో పెట్టండి, ఎన్నెన్నో మనం ఏదో చేస్తూ ఉంటాం. స్త్రీ సమూహం కదిలితే ఒక అద్భుతమైనటువంటి స్థితిని చరిత్ర సృష్టించవచ్చు. కాబట్టి మనకు తెలిసిన బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఎవరెవరో ఉంటారు. వాళ్ళు మారితే ముందు మీ ఆయన మారినట్టే తెలుసా? మీ ఆయన పాడకపోవడానికి కారణం ఎవరు? వాళ్ళే. ఎవరు కారణం? వాళ్ళే. వాళ్ళు మారితే ఈయన కూడా మారుతుంది. 50% కూడా అది కూడా కారణమవుతుంది కదా. అంటే ముందు వాళ్ళని కూడా మార్చాలి. ఒక వ్యక్తిని మార్చాలని టార్గెట్ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళని మార్చాలి, వాళ్ళ ఫ్రెండ్స్ని మార్చాలి, వీళ్ళు కూడా, వాళ్ళ బంధువులు కూడా, వాళ్ళ అమ్మా నాన్ని, వాళ్ళ అందరినీ కూడా మార్చడం అనమాట. వాళ్ళు మారితేనే ఈయన మారుతుంది. వాళ్ళు మంచిగా అవుతున్నారంటే వాళ్ళే బుద్ధి చెప్తారు కదా. సో ఈ రూట్లో యాంగిల్ సెట్ అవ్వకపోతే ఆ రూట్లో అన్న మార్చడం ప్రయత్నం చేయాలన్నమాట, ఓకేనా? సరే, లాస్ట్ ప్రేయర్ ఎవరైనా చేయండి. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, మహాగణుడివైన తండ్రి, మీ పాదములకు స్తోత్రములు, స్తుతులు ప్రభా. అవునాయన, ఈ దినమున మాకు ఇచ్చినందుకు తండ్రి,
అవునైనా స్త్రీలుగా స్త్రీల కూడికను మమ్మల్ని ఏర్పరిచి మా ముందుకు తెచ్చిన జీవలేఖనంను బట్టి కూడా ప్రభా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, మ్యూలా అంటే తండ్రి ప్రభా మాకును స్త్రీ ఎలా ఉండాలో తండ్రి ఉపదేశం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు నాయన. మొదటిగా గుణము కలిగి ఉండాలి ప్రభా. అవునైనా స్త్రీలో ఉండే గుణమును అవునైనా ఎంతగానో తెలియజేసిన దేవా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభాదమైన భార్య దొరుకుట అది ఎంతో మేలని శ్రేష్టమైనదని తండ్రి తెలియజేసిన దేవా మీకు స్తోత్రములు నాయన. స్త్రీలో ఉన్న గుణాలన్నిటినీ ప్రభా మాకు తెలియజేసిన దేవా స్తోత్రములు. స్త్రీ గొప్పతనంను తెలియజేసిన దేవా మీకు స్తోత్రములు నాయన. సోదిగలి అది దేవ యెహోవా ఇచ్చు దానమని సెలవిచ్చినారు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. మీరు యెహోవా అనుగ్రహించే కృపను దయచేస్తున్న దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధురాలుగా ఉండాలి ప్రభా. అవును నాయన, స్త్రీ పరిశుద్ధురాలుగా ఉండి తన కుటుంబాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని కూడా తెలియజేసిన దేవా మీకు స్తోత్రములు నాయన. అవును ప్రభా, మీలాంటి పవిత్రం కలిగి ఉండాలి ప్రభా. అవును తండ్రి, భూమిలో నుంచి ప్రభా వస్తున్న ప్రతి ఒక్కటి శ్రేష్టంగా ఇచ్చే గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు కాబట్టి ఆ విధంగా మేము ఉండాలని తెలియజేసిన దేవ ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి దేవా మీకు స్తోత్రములు. స్త్రీ గొప్పతనమును ప్రభా అది ముత్యము కంటే అయ్యా తండ్రి బంగారము కంటే అయ్యా ఎంత గొప్ప విలువైనదో తెలియజేస్తున్నారు ప్రభా మీకు స్తోత్రములు నాయన. ప్రతి స్త్రీ నాయన అవును గుణమును కలిగి ఉండాలి, మేలును కలిగి ఉండాలి ప్రభా. భర్తను భార్యను ఏకంగా శిరస్సు సంగమునకు శిరస్సుగా ఉండాలని తెలియజేసిన మధ్యాహ్న కాలంలో తండ్రి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరము నాయన నీలో విధేయత కలిగి వినయం కలిగి అయా భక్తి కలిగి ప్రతి ఒక్కరు నడుచుటకు మీరు చూపిస్తున్న కృపను బట్టి కూడా మీకు స్తోత్రములు నాయన. ఆ విధముగా ఉండాలని మధ్యాహ్న కాలంలో స్త్రీల కూడికలు మాకు తెలియజేసినందుకు తండ్రి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా అనేక బిడ్డలు రాలేని వారికి కూడా తండ్రి మాటలు నాయన వారు గ్రహించే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మహోన్నతుడ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు నాయన, స్తోత్రాలు. బ్యూలా గురించినటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విధంగా మా జీవితాలను బ్రతుకుతూ రెండవ రాకడలో మమ్మల్ని నీ ప్రియ కుమారుడు వరుడుగా రాబోతుండగా వధువుగా మేము అందరం సంఘంగా సిద్ధపడుతూ అందులో మేము కూడా గొప్ప స్థితిలో కన్యకగా పవిత్రురాలుగా పవిత్ర ప్రతివర్తగా తండ్రి బ్రతకడానికి పరిశుద్ధులుగా కలంకం లేనటువంటి విధంగా మరి పెళ్లి కుమార్తె గదిలో నుండి ఎలా ఉంటుందో అలా ఉండడానికి చూపిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి ఈ నామానికి మహిమకరంగా అనేక ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దామని నీ కుమారుడు మా అందరి రక్షకుడైన క్రీస్తు వారి దివ్యమైన నామము తండ్రి, ఆమేన్. మన తండ్రి కాపుదలన్న మనకు మనందరి కుటుంబాలకు నడిపించిన ప్రైజ్ లేడండి, అందరికి ప్రైజ్ లేదు, అందరికి ప్రైజ్ లేదండి, ప్రైజ్ లేడ్, ప్రైజ్ లేదు, అందరికి ప్రైజ్ లేడ్. బ్రదర్ అప్పుడే లిఫ్ట్ అయ్యాడా?